ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ सहनावतु भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्वी नावधीतमस्तु शावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सोऽहं भगवते सहस्रं ददामि। अत ऊर्ध्वं विमोक्षाय ब्रूहीति। स्वयं ज्योतिरात्मा अस्ति इति स्वप्न निदर्शनेन प्रदर्शितम्। स्वप्न అనే అనుభవం, స్వప్నము అనే అనుభవాన్ని బట్టి ఆత్మ గలదు, అది స్వయం ప్రకాశము అనే విషయాన్ని నిర్ధారించడం అయినది. అతిక్రామతి మృత్యో రూపానీతిచ, ఈ ఆత్మ మృత్యువు యొక్క రూపములు అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు వీటిని అతిక్రమించి ఉంటుంది, వీటిలో ఒకటిగా ఉండదు అనే విషయాన్ని కూడా 7వ మంత్రంలో మనం స్పష్టంగా చూసి ఉన్నాము. క్రమేణ సంచరన్ ఇహలోక పరలోకాదీన్, ఇహలోక పరలోకాది వ్యతిరిక్త. ఇహలోకం అంటే జాగ్రత్త అవస్థ, పరలోకం అంటే స్వప్నం, లేదా ఇహలోకం అంటే భూలోకంలో మన జీవితం, పరలోకం అంటే స్వర్గాది లోకాలు. ఈ వీటన్నిటినీ ఈ ఆత్మయే ఉపాధిని బట్టి సంచరిస్తూ ఉంటుంది. దేహోపాధిని బట్టి ఇహలోకం, స్వప్న ఉపాధిని బట్టి పరలోకము, ఆ విధంగా సంచరిస్తూ ఉంటుంది. కానీ ఈ ఉపాధుల ద్వారా సంచరిస్తూ ఉన్నప్పటికీ ఇహలోక పరలోకముల కంటే వ్యతిరిక్తంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉండి ఫ్యాన్ తిప్పుతో ఉన్నప్పటికీ ఎలక్ట్రిసిటీ ఉండబట్టి ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, కానీ ఫ్యాన్ యొక్క స్వరూప స్వభావాల కంటే ఎలక్ట్రిసిటీ వ్యతిరిక్తంగా ఉంటుంది. అది గమనించాలి, దాన్ని గమనించాలి. సో ఆ వ్యతిరిక్తత్వమును తెలియడమే అసలు రహస్యం, అదే వివేకము అంటారు. దేహములో ఉంటుంది కానీ దేహము కంటే వ్యతిరిక్తము, మనస్సును ప్రకాశింపజేస్తూ ఉంటుంది కానీ మనస్సు కంటే వ్యతిరిక్తము అని ఎప్పుడైతే మీరు దర్శిస్తారో ఆ క్షణంలోనే మీకు సంసారం అయిపోతుంది, ఇంకా సంసారం ఉండదు. కాబట్టి ఆ వ్యతిరిక్తత్వాన్ని 9వ మంత్రంలో బాగా విస్తారంగా చూపించారు. తర్వాత తథా జాగ్రత్ స్వప్న కులాయాభ్యాం వ్యతిరిక్త. అదేవిధంగా జాగ్రత్త స్వప్నములయందు దేహములు ఉంటాయి, జాగ్రత్త దేహం వేరే, స్వప్న దేహం వేరే. కులాయము అంటే దేహము. జాగ్రత్త దేహములో ప్రకటమవుతూ ఉన్నప్పటికీ ఆత్మచైతన్యము జాగ్రత్త దేహము కంటే వ్యతిరిక్తము, స్వప్నదేహంలో ప్రకటమవుతూ ఉన్న స్వప్నదేహము కంటే కూడా వ్యతిరిక్తము. అంచేతనే ఇది ఫేమస్ దృష్టాంతం, మీరు చాలాసార్లు విన్నారు. జనక మహారాజు అష్టావక్రుణ్ణి అడుగుతాడు, నేను నిన్న రాత్రి కలగన్నాను, కలలో బిచ్చగాడను ముష్టెత్తుకున్నాను, కలలో తెల్లవారు లేచిన తర్వాత నేను మహారాజును చక్రవర్తిని, ఇప్పుడు నా యథార్థ స్వరూపం ఏమి, నేను బిచ్చగాడినా చక్రవర్తినా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు మహర్షి ఏమని చెప్తారంటే, నువ్వు ఇది కాదు అది కాదు అని చెప్తాడు. కాబట్టి జాగ్రత్త దేహమునకు చెందిన మహారాజత్వము నీయందు లేదు, స్వప్నదేహమునకు చెందిన భిక్షుకత్వము కూడా నీయందు లేదు, నీవు ఈ రెండింటికి వ్యతిరిక్తమైన వాడవు. ఇప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ అని అంటే తన స్వరూపం గురించి తనకి అవగాహన ఉండాలి, తన గురించి తనకు తెలుస్తూ ఉండాలి. ఇప్పుడు దేహము తెలుస్తూ ఉంటుంది కానీ దేహముతో సెల్ఫ్ను ఐడెంటిఫై చేయకూడదు. మైండ్ తెలుస్తూ ఉంటుంది, మైండ్తో సెల్ఫ్ను ఐడెంటిఫై చేయకూడదు. మీరు ఆ రెండు పొరపాట్లు మానేశారనుకోండి, వాట్ రిమైన్స్ ఈజ్ యువర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ఉండండి. కాదు దేవుణ్ణిది, దేవుణ్ణి ఏం తెలుసుకుంటారు? నిన్న దెబ్బలాట చూశారు కదా దేవుడి గురించి, ఏం తెలుసుకుంటారు? నిన్న ఆ దెబ్బలాటలో చాలా బుద్ధిమంతుడు నాకు ఎవడు కనబడ్డాడంటే, తెలివైన వాడు ఎవడు కనబడ్డాడంటే ఆ టీవీ యాంకరు, అతనే తెలివైనవాడు. అతను ఏం చేశాడంటే వీళ్ళిద్దరికీ సేఫ్ డిస్టెన్స్లో
టేబుల్ అడ్డంగా పెట్టు కూర్చున్నాడు. వీళ్ళిద్దరిని కుర్చీలు వేసి పక్క పక్కన కూర్చోబెట్టాడు. నేను ఎందుకు సంతోషించానంటే వాళ్ళు కొట్టుకోలేదు ఒకరినొకళ్ళు, అందుకు సంతోషించా. ఎందుకంటే వీడి ముఖంలో ఆయన, ఒకరి ముఖంలో మరొకళ్ళు చేతులు పెట్టేసి ఇలాగ పుష్ చేసుకుంటూ ఉంటున్నారు. మాటలతో చాలా పరుషంగా మాట్లాడుకుంటున్నారు. మీరు మీరు అనేది పోయి నువ్వు నువ్వులోకి వచ్చేసింది, నోరు ముయ్యి అనేదాకా వచ్చేసింది. ఇంకా ఊరికే లెంప మీద ఓ దెబ్బకాయ కొట్టారనుకోండి, ఓ చెంప ఇలా కొట్టారనుకోండి, ఆవేశంలో అలా అయిందనుకోండి, పరిస్థితి ఇంకా బిగడ్ జాయిగా ఇంకా చెడిపోతుంది. కాబట్టి ఊరికే దేవుడు గురించి వాళ్ళు చర్చించేది విషయం ఏమీ లేదు. దాంట్లో మీరు ఇటుపక్షాన చెప్పేది లేదు, అటుపక్షాన చెప్పేది లేదు. ఒక్కటే మనం చెప్పగలం, సమాజంలో విగ్రహారాధన యొక్క పిచ్చి బాగా ముదిరి పాకాన పడింది. అంచేతనే ఎక్కడ పడితే అక్కడ ఏ విగ్రహాలు పడితే ఆ విగ్రహాలని పెట్టుకుంటూ పూజిస్తూ, పూజించడం మాట విగ్రహాలు పెట్టితే ఏమైనట్టు. ఈ వ్యాధి, ఈ దోషము కేవలము బాబా విగ్రహాలకి, హనుమంతుడి విగ్రహాలకి పరిమితం కాలేదు. అటువే దీంట్లో ఒక పక్షం వైపు బాబా అయితే ఇంకో పక్షం వైపు హనుమంతుడి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటూ, వాట్ ఈస్ దాట్, అంతటితో తాగలేదు. ఈ దురదృష్టము, ఇది రాజకీయ నాయకుల విగ్రహాలు కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. కాబట్టి మొత్తం మీద అటు దేవుడైనా ఇటు నాయకులైనా మొత్తం మీద విగ్రహాలని శృతి మించి అతిగా పెడుతూ ఉండడం, విగ్రహారాధనే పరమార్థం అనేటువంటి ధోరణిలో సమాజం ఉండడం, ఆ దోషాన్ని పరికించాలి. దాన్ని మనం ఏమైనా మనం జనులకు నచ్చజెప్పగలమా అనేది చూసుకోవాలి తప్ప, నీ విగ్రహం గొప్ప నా విగ్రహం గొప్ప దాంట్లో విషయమేమీ లేదు. కాబట్టి ఇటుపక్షాన్ని మాట్లాడేది లేదు, అటుపక్షాన్ని మాట్లాడేది లేదు, ఏదీ లేదు. చేయాల్సిందల్లా ఆత్మస్వరూపంలో నిలిచి ఉండడమే. బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ రూపములు, నామరూపములు ఇవన్నీ మిథ్య, వాటిల్లో వాస్తవికత ఏమీ లేదు. నామరూపములకు అతీతమైనటువంటి స్వరూపం ఏది కలదో అదియే సత్యము. కాబట్టి జాగ్రత్త స్వప్న కులాయములు అంటే దేహములు, దేహం అంటే నామరూపాత్మకంగా ఉంటున్నాయి, వాటిని అలాగ సాక్షిగా దర్శించాలి తప్ప వాటితోటి తాదాత్మ్యాన్ని చెందకుండా ఉండాలి. తన స్వరూపము అవేర్నెస్, తనను తాను తెలుస్తూ ఉండడమే అంతే. బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. సెల్ఫ్ అవేర్నెస్, దీన్నే ఆత్మనిష్ట అంటారు. ఈ సెల్ఫ్ అవేర్నెస్కు ఉన్నంత శక్తి దేనికి లేదు ఈ సృష్టిలో. ఈ సృష్టి యొక్క మొత్తం సృష్టి అంతా కలిసి కూడా సెల్ఫ్ అవేర్నెస్ ముందు బలాదూర్, ఎందుకు పనికిరాదు. ఎందుకంటే సృష్టి మిథ్యది, సెల్ఫ్ అవేర్నెస్ ఒక్కటే సత్యం. కనుక సత్యం ముందు మిథ్య ఎప్పుడూ నిలబడదు అది. కనుక ఈ విషయాన్నంతనే కూడా 12వ మంత్రము చెప్పినది, తత్రచ క్రమసంచారాత్ నిత్యశ్చ. ఇప్పుడు జాగ్రత్త దేహమునందు సంచరిస్తుంది ఈ ఆత్మ చైతన్యం. దేహ జాగ్రత్త దేహానికి పుట్టుక చావు ఉంటాయి, తర్వాత క్రమంగా స్వప్నదేహంలో సంచరిస్తుంది, దానికి పుట్టుక చావు ఉంటాయి. అది స్వప్నంతో పాటు పుట్టి స్వప్నంతో పాటే చస్తుంది. జాగ్రత్త దేహం కూడా అట్టిదియే. క్రమంగా పుట్టుక చావులతో కూడిన, అనగా కాలము యొక్క ప్రవాహంలో ఉన్నటువంటి జాగ్రత్త స్వప్నదేహములకు వ్యతిరిక్తము అని చెప్పుట చేత, కాలమునకు అతీతమైనది అనగా నిత్యము అని సిద్ధించినది. ఆ విధంగా క్రమసంచారం చేస్తూ ఉండడం వలన నిత్యశ్చ ఈ అవేర్నెస్, ఆత్మ చైతన్యము మీ ఎరుక, అది నిత్యము అని కూడా సిద్ధించినది. ఇత్యేతత్ ప్రతిపాదితం యాజ్ఞవల్క్యేన. యాజ్ఞవల్క్య మహర్షి దీనినంతని కూడా చాలా చక్కగా బోధించినాడు. ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. ఇప్పటి వరకు తెలుసుకున్న ఈ ఆత్మనిష్ట అనేది, సెల్ఫ్ అవేర్నెస్ అనే ఒక ప్రిన్సిపుల్ ఏదైతే గలదో, ఇది సామాన్యమైన సంగతి ఏం కాదు, చాలా గొప్పది. దీని ముందు ప్రపంచం యొక్క సంపదలన్నీ కూడా దిగదుడుపే, ఆత్మచైతన్యమునందు అలాంటి ఆత్మస్వరూపంలో నిలిచి ఉండడం అదేమీ అంత కష్టమేం కాదు. ఆత్మ అంటే తాను, తనయందు తాను నిలిచి ఉండడం అంటే దేహాభిమానంతో దేహమునందు నిలిచి ఉండకుండా మనస్సు ఎందల అభిమానంతో, అంటే మనస్సు ఎందల అభిమానంతో అంటే మనస్సులో ఇమోషన్స్ ఉన్నాయనుకోండి, ఆ ఇమోషన్స్ తోటి అభిమానాన్ని కలిగి ఉండడం మీన్స్ యు బికమ్ ఎన్ ఇమోషనల్ పర్సన్.
తర్వాత ఇంటలెక్ట్లో పాండిత్యం ఉందనుకోండి, సో యూ బికమ్ ఎన్ ఇంటలెక్చువల్ పెర్సన్. ఆ విధంగా ఆ పెర్సన్హుడ్ దాన్ని నెత్తిన వేసుకోకుండా నెత్తిన వేసుకోవడం, దాన్ని తాదాత్మ్యము అంటారు. అది లేకుండగా ఆ మైండ్ అండ్ మీ అనే రెండు దోషములు లేకుండా శుద్ధ చైతన్యం, చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. దీంతో ఐడెంటిఫై అవ్వకుండగా అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ బట్ ఐడెంటిఫై విత్ నథింగ్, ఆ విధంగా అవేర్ఫుల్గా ఉండడం ఏదైతే గలదో అది దట్ ఈజ్ ఆల్రెడీ సెల్ఫ్ అవేర్నెస్. ఎందుకంటే అనాత్మను తిరస్కారం చేస్తే మిగిలిదే ఆత్మ, అంతకంటే వేరే ఆత్మకేమీ లేదు. ఆత్మ అంటే ఆత్మను ఇదమిత్తంగా చెప్పక్కర్లేదు. అది కూడా అనాత్మ తిరస్కారంలో మిగిలి శేషమే ఆత్మ. ఆ శేషస్వరూపంగా చైతన్య స్వరూపంగా నిలిచి ఉండడమే, అదే గొప్ప సాధన అని ఇదంతా కూడా యాజ్ఞవల్క్య మహర్షి చాలా చక్కగా బోధించినాడు. అయితే మరి ఇంత విద్యని పొందిన తర్వాత ఆచార్యుడికి దండం పెట్టడం, ఆయనకి ఏదైనా కొంత శుశ్రూష చేయటం అది న్యాయం కదా? లేకపోతే అంటే మన సంప్రదాయంలో అలా ఉంది. ఇది మీకు వెస్టర్న్ సొసైటీస్లో తక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే పాఠం వినేసి లేచక్కపోతారు. అయితే లక్కీగా మనం వాళ్ళ నుండి ఏది అపేక్షించం కాబట్టి వీఆర్ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడి నుంచి స్వాములు వెళ్తారు చూడండి అమెరికాకి, అక్కడికి వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ వెస్టర్నర్స్కి వీళ్ళు ఏం చెప్పరు. వీళ్ళు పూజలు మంత్రాలు తంత్రాలు చెప్తారు. వీళ్ళు చెప్పేది పూజలు మంత్రాలు తంత్రాలు ఇంతే, మూడే. పూజలకి వీళ్ళ యాటిట్యూడ్లోనే వాళ్ళు పనికిరారు. వాళ్ళు అయోగ్యులు, వాళ్ళు మ్లేచ్చులు కదా. వీళ్ళకి భారతదేశంలోనే సగం జనాభా యోగ్యులను లెక్క పెట్టి వాడికి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాడా? వాళ్ళు ఎలాగూ పూజలకి వాటికి పనికిరారు. వాళ్ళు దూరం నుంచి దండం పెట్టుకుంటే వీడికి ఏమి అభ్యంతరం లేదు కాబట్టి వాళ్ళు పూజల్లో పాల్గొనడం అదే ఉండదు. వాళ్ళు అలా దూరం నుంచి దండం పెట్టుకునే చెక్కబోతారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ప్రయోజనం సిద్ధిస్తుందని వీళ్ళు అపేక్షించనే అపేక్షించరు. వీళ్ళకి లభించే ప్రయోజనం వల్ల మన ఇండియన్ కమ్యూనిటీ నుంచే అదే ధనము బాగా లభిస్తుంది. కొంతమంది సాధువులు ఉన్నారు, వీళ్ళకి ధనాపేక్ష ఉండదు, కేవలము తత్వాన్ని బోధించడం కోసమే అక్కడికి చేరుకుంటారు. వీళ్ళు తత్వాన్ని బోధిస్తుంటే వాళ్ళు బిల్లబిల్లబిల్లాడుతూ వచ్చి కూర్చుంటారు, చాలా శ్రద్ధగా వచ్చి కూర్చుంటారు. కానీ క్లాస్ అయిపోయిన తర్వాత కప్పు కాఫీ తాగాలంటే మళ్ళీ మన ఇండియన్నే ఇవ్వాలి. నేను మీకు రహస్యం చెప్తున్నా, వాళ్ళు ఇవ్వరు. వాడు తాగేస్తాడు, వాడు కాఫీ కొనుక్కుని వాడు తాగేస్తాడు. పక్కన మెక్డానల్డ్ ఉందనుకోండి, వాడు వెళ్ళిపోయి కాఫీ ఆర్డర్ చేసేసి తాగేస్తాడు. మనం కాఫీ కావాలంటే వాడికి అడ్డుపడి ఐ టు వాంట్ టు హ్యావ్ ఏ కాఫీ అని మనం చెప్పాలి. ఓకే యూ గో అండ్ హ్యావ్ ఇట్ అంటాడు వాడు. అప్పుడు అలా కాదు, ఐ డోంట్ హ్యావ్ మనీ ఇన్ మై పాకెట్, కెన్ యూ పే ఫర్ ఇట్? ఓ ఈజ్ దట్ హౌ ఇట్ ఈస్, ఓకే ఐ గివ్ ఇట్ టు యూ, కమ్ అంటాడు. అంత పని చేయాలి మీరు. అంత పని మీరు చేయడానికి మొహమాట పడ్డారనుకోండి, వాళ్ళకి మొహమాటం అనేది వాళ్ళు ఎరగరు. వాళ్ళ కల్చర్లో మొహమాటం అనేది లేదు. వాళ్ళకి కావాల్సి వస్తే దే డూ దాట్. వాళ్ళేమీ హెజిటేట్ చేయరు. వాళ్ళలో కొంతమంది మన వాళ్ళని చూసి నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కొద్దిమంది ఉంటారు. కాబట్టి కేవలం తత్వం బోధించి వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళకి పైసలు ఏమి ఉండవు. ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? ఎందుకంటే వీళ్ళ క్లాసులకు వచ్చి వాళ్ళందరూ వాళ్ళేమీ పైసలు ఇవ్వరు. పైసలు ఎందుకు ఇవ్వడం వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ కల్చర్లో లేదు అది. అంచేతనే సన్యాసులకు హిందూ సమాజమే రక్ష. సన్యాసి వెళ్ళి పాశ్చాత్య సమాజంలో కూర్చుంటే వాడికి వాడు వంట వాడు వండుకుని తింటే పర్వాలేదు, లేకపోతే వాడికి తిండి ఉండదు. హిందూ సమాజంలో ఉంటే ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి కొంత సేవ చేసిపోతారు. ఎందుకంటే ఈ కల్చర్లో అలాగ నర నరాన పట్టేసిందని సన్యాసులకు మనం సేవ చేయాలి. దీన్ని ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారో చూడండి, ఎంతమంది సన్యాసులు ఆ లక్షణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో చూడండి. మీరు ఎంతమందికి రక్షణ కలుగుతుందో మీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజుల్లో కూడా హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా సాధువులకి హిందూ సమాజం రక్షణ ఇస్తోంది అనే సత్యాన్ని మనం గమనించదగ్గ విషయం. ఇదంతా కూడా ఆ సంప్రదాయం నుంచి వచ్చింది. అప్పుడే తను పొంది, అప్పుడు ఇంత పిసరి జ్ఞానం కలిగింది. దీంట్లో ఇంకా ఆత్మ బ్రహ్మ అని తెలియనే లేదు. ఇక్కడ కేవలము వివేక జ్ఞానమే కలిగింది. ఈ వివేక జ్ఞానం కలుగుతూనే అతనికి ఆనందం అయిపోయింది.
ఓహో ఆత్మ స్వయం ప్రకాశము అనే సంగతి తెలియ అసలు మొత్తం డిస్కషన్ అంతా అలా ప్రారంభమైంది. కిం జ్యోతి అయం పురుష అని కదా మొదలవుతా. కాబట్టి నీ స్వరూపమే నీ జీవితంలో వెలుగు అని ఎప్పుడైతే మీరు చెప్పారో, ఇప్పుడు చూడండి మీరు నక్షత్రం కేసు చూడండి. రాత్రిపూట ఆ నక్షత్రము యొక్క వయస్సు కొన్ని కోట్లు, కానీ అది అచేతనం. కొన్ని కోట్ల సంవత్సరాల వయస్సు ఉన్నా కూడా అది అచేతనం. దానికేసి చూస్తున్న మీరు చేతనుడు. మీ వయస్సు ఎంత అని అడిగితే ఏమని చెప్పాలో తెలుసినా, నాకు వయస్సు లేదు అని చెప్పాలి. మీరు మీకు వయస్సు లేదు. నక్షత్రం కేసి దేహం చూడటం లేదు, దేహానికి వయస్సు ఉంది కానీ చూసేది దేహం కాదుగా. దేహోన జానాతి. నక్షత్రం కేసి చూసేది ఆత్మ, స్వయం ప్రకాశ ఆత్మ. ఆ స్వయం ప్రకాశ ఆత్మకు వయస్సు లేదు, దానికి వయస్సు లేదు. కాబట్టి నక్షత్రం యొక్క వయస్సు కోట్లాది సంవత్సరములే అయినప్పటికీ అది అచేతనం ఒకటి వలన, ఆత్మ చైతన్యము చేతనము వయస్సు లేనిది ఒకటి వలన, దానికంటే ఆత్మ చైతన్యమే గొప్పది. ఆ సంగతిని మీరు గమనించాలి. అంచేతనే ఊరికే నక్షత్రాలు గ్రహాలు అంటో ఈ చక్కర్లో పడద్దని నేను మనవి చేసేది. ఎందుకంటే మీ స్వరూపం ముందు ఇవేమీ కూడా అర్థరహితములు, అవి వస్తువులే కావు. అవి వాటికి వయస్సు ఉంటుంది, అవి జడములు, వాటికి వయస్సు ఉంటుంది. వాటిని చూసేటువంటి ఆత్మ చైతన్యానికి వయస్సు ఉండదు. మీరు దేహం అనుకోవడం వల్ల వచ్చిన సమస్యలు తప్ప ఇవన్నీ దేహం కాకపోతే మీకు నక్షత్రం లేదు, గ్రహం లేదు, మిమ్మల్ని ఏది ఏమీ చేయలేదు. కేవలం ఇంత మాత్రం నా స్వరూపము స్వయం ప్రకాశము అని ఇంత మాత్రం తెలుసుకోగలిగితే మీరు చరితార్థులైపోతారు. నేను పరబ్రహ్మను అని తెలియడం తర్వాయి మాట, అది ఆయన అడగబోతున్నాడు. ఇది ఇంత జ్ఞానం ఆయనకు కలిగింది, ఆయనకు అర్థమైపోయింది. మనం ఇంతటి జ్ఞానాన్ని మహాత్ముడి నుంచి మనం పొందినాము కనుక ఆయనకి ఏదైనా మనం సేవ చేయాలి అని అనుకుంటున్నాడు. అతో విద్యానిష్క్రయార్థం సహస్రం దదామి ఇత్యాహ జనక. అత అంటే ఇందువలన. ఇందువలన అనగా ఏమిటి? నేను రాశాను, ఆత్మస్వయం ప్రకాశమనియు దేహాది విలక్షణమనియు నిత్యమనియు బోధించడం వలన మూడు విషయాలు చెప్పాడు. ఇప్పుడు మీరు నక్షత్రం కేసు చూసినప్పుడు మీ స్వరూపము స్వయం ప్రకాశం. నక్షత్రం మిమ్మల్ని ప్రకాశింపజేయదు, మీరు నక్షత్రాన్ని ప్రకాశింపజేస్తారు. తర్వాత మీరు నిత్యులు, మీ స్వరూపం నిత్యం. నక్షత్రానికి వయస్సు ఉంది, మీకు వయస్సు లేదు. తర్వాత మీరు దేహాదుల కంటే విలక్షణమైన చైతన్య స్వరూపులు. ఇంత మటుకు బోధించాడు ఆయన. అత అంటే ఇందువలన. తర్వాత నిష్క్రయము అంటే తాను పొందిన దానికి ప్రతిగా కృతజ్ఞతతో ఇచ్చేదానిని నిష్క్రయము అని అంటారు. అంచేతనే విద్యాదానమునకు ప్రతిగా అని అర్థం. నిష్క్రయార్థం, విద్యా నిష్క్రయార్థం. ఆయన విద్యను దానం చేసినాడు, దానికి ప్రతిగా. ప్రతిగా అంటే దానికి ఒక రకంగా బార్టరింగ్ లాగా, వారి దగ్గర తీసుకున్నందుకు వారికి మనం ఏదైనా ఇవ్వాలి. దాన్ని ప్రతిదానము అని అర్థం. ప్రతి అంటే ప్రతిదానము. విద్య దానం ఆయన చేస్తే ఆయనకి ఎదురు తిరిగి ఏదైనా దానం చేయాలి అని 1000 మాడలను ఇచ్చేదనని. 1000 సహస్రం అంటే 1000 మాడ. మాడ అనేవారు పూర్వం వాళ్ళు. మాడ అంటే రూపాయో వరహాయో ఏదో అర్థం. బ్రాకెట్లో ఏమని రాశాను, గోవులు. మాడైనా అవ్వచ్చు, లేకపోతే గోవులైనా అవ్వచ్చు. ఆయన 1000 ఇస్తున్నానన్నాడు. 1000 ఏదై ఉంటుంది? మాడైనా అవ్వచ్చు, గోవులైనా అవ్వచ్చు. మాడ అంటే వరహ, వరహ అంటారు. అంటే మొహరి అని అంటారు ఉర్దూలో, మొహరి. సో అష్రఫ్ అని కూడా అంటారు అనుకుంటా. ఉర్దూలో అష్రబి అని అంటారు. వరహాలు ఉండేవి పూర్వం, బంగారంతో చేసిన ఉండేవి వరహాలు. ఆ వరహాల మీద మహారాజు గారి ముద్ర అవి ఉంటాయి. ఇలాంటి 1000 మాడలు ఇస్తున్నాను, లేదా 1000 గోవులను ఇస్తున్నాను. సహస్రం అంటే ఇది కానీ అది కానీ. ఈ రోజుల్లో ఈ విగ్రహారాధన బాగా పెచ్చిమీరి వచ్చే వికారములు ఇలా ఉంటాయి. నేను గమనించాను, ఒక ఆమెకు ఓ మహాత్ముడు గోపూజ చేయాలి రోజు అని చెప్పాడు. రోజు గోపూజ చేయాలని చెప్పాడు.
మరి ఆయన ఏ సెన్స్లో చెప్పాడో, ఈమె ఏ సెన్స్లో అర్థం చేసుకుందో, ఆయన చెప్పడమే అలా ఉందో, మరి ఈవిడ అర్థం చేసుకోవడంలో దోషమో నేను ఎరగను. ఆవిడ బంగారపు గోవు యొక్క బొమ్మ సింహాసనంలో పెట్టుకుని పూజ చేస్తుంది ఆవిడ. దట్ ఈజ్ వాట్ షీ ఈస్ డూయింగ్. నాకేమనిపిస్తుందంటే ఆ గురువే అలా చెప్పాడేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఆ గురువు లక్షణం అలా ఉన్నట్టు అనిపించింది నాకు. అదే గోపూజ అంటే విగ్రహారాధన యొక్క వికృత రూపము ఇలా ఉంటుంది. గోపూజ అంటే మీరు బంగారంతో ఆవు బొమ్మ చేసి పెట్టుకుని పూజ, అదే గోపూజ. ఓరు వెళ్ళతాస్ అది అది కాదు గోపూజ. గోపూజ అంటే మీ ఇంట్లో ఆవు పెట్టుకోండి అంటే మాకు ఆవు పెట్టుకుందుకు చోటు ఎక్కడ ఉంది, సరే ఎక్కడికో విలేజ్కో ఎక్కడికో వెళ్ళి అక్కడ గోవు ఉంటుందో దానికి ఏదైనా సేవ చేసి రండి, గోశాలకు ఏదైనా సొమ్ము ఇవ్వండి, ఒక గోవును అడాప్ట్ చేసుకోండి. లేకపోతే ఆ ట్యాంకు బండ దగ్గర గోశాల ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ గడ్డి పచ్చగడ్డి అమ్ముతారు, ఒక 10 రూపాయలకు ఒక చిన్న కట్ట ఇస్తాడు, అది 10 రూపాయలు ఇచ్చి ఆ కట్ట కొనుక్కుని ఆ గోవుకి అందిస్తే అది నవ్వులుతుంది, అది పూజ అవుతుంది. తప్ప బంగారపు గోవు బొమ్మ పెట్టేసుకుని బంగారం మళ్ళీ దాంట్లో ఒకటి, ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు ఉన్నాయా, మాత్రం పైసలు ఉన్నాయి. చిన్న గోవు బంగారం అంటే పల్చగా చేస్తారు దాన్ని, 1 గ్రామ్ బంగారంతో గోవు షేప్ తయారు చేసి పెడతాడు, అది సింహాసనంలో పెట్టడం, పెట్టి గోమాత్రే నమః సరిగ్గా మాట్లాడే, సరిగ్గా స్పష్టంగా చెప్తే, తప్పులు చెప్తే ఇంకా ఏం చెప్తాం. గోమాత్రే నమః నీరాజనందర్శయామి నైవేద్యం సమర్పయామి ఓరు వెళ్ళతస్సది, మొత్తం కథ అంతా నడిపిస్తారు. తర్వాత అది గోపూజ. ఇంకా గోదానం, నేను చూశాను గోదానం, ఏం మాట్లాడలేక అలా వాక్కుగా ఉండిపోయారు. శ్రీశైలం వెళ్ళాను ఒకసారి నేను, నేను ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాను, ఎవేవో చూస్తూ ఉంటాం, వాటిని ఆశీర్వచనం చేసి బయటపడాలి, కానీ దాన్ని చెడగొట్టి స్పాయిల్ స్పోర్ట్గా ఉండకూడదు కదా, చెప్పాలి కూడా, చెప్పే సందర్భం ఉంటే వాళ్ళు వినే సందర్భం ఉంటే చెప్పాలి. గోపూజ అన్నాడు. నేను అనుకున్నా గోవును తీసుకొస్తారేమో అనుకున్నా, గోపూజ గోవును తీసుకొచ్చాడు ఆయన, ఆయన రొంటి నుంచి తీశాడు గోవుని, బర్రిని తీశాడు, ఆ బరిణిలో 5-6 గోవులు ఉన్నాయి, ఓ గోవు తీసి అక్కడ పెట్టాడు వారిని తెలివితేటలో పెట్టేసి ఆ 5 దానం చే ఆయనే దానం పుచ్చేసుకున్నాడు, ఆయనే తెచ్చుకున్నాడు, ఆయనే దానం పుచ్చేసుకున్నాడు. గోదానం 1000 రూపాయలు ఆ రోజుల్లో, ఇప్పుడేదో 3000-4000 ఉంటుంది. 1000 రూపాయలు గోదానానికి ప్రతిగా మీరు ఇచ్చేయండి, తర్వాత ఇవ్వండి, ఇప్పుడు మాత్రం గోదానం చేసేయండి అని గోదానానికి కావాల్సిన మంత్రాలు ఏవో ఉంటాయి, మంత్రాలు ఏముంది, వాటినే రీసైకిల్ చేయడం, ఇటు అటు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అవే తిప్పుతూ ఉండడం, వాటినే తిప్పడం. నేను ఒకసారి బాంబేలో గణేష్ టెంపుల్ ఉంది, నా రైలుకి మధ్యలో 6 గంటల టైం ఉంది, పొద్దున్న దిగాను, నా రైలు 11:30 ప్రారంభం అవుతుంది, ఆ రైల్వే స్టేషన్లోనే స్నానం చేసి, ఆ రోజుల్లో అలా ఉండేది, స్నానం చేసి సరే ఖాళీగా ఉన్నాం కదా అని ముఖాన్ని కొంచెం విభూతి పెట్టి ఆ పక్కనే గణేష్ టెంపుల్ ఉంది, ఆ గణేష్ టెంపుల్కి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళగానే వాడెవడో చేతిలో పువ్వులు పెట్టేస్తాడు, మిమ్మల్ని పర్మిషన్ అడగడు, పూల మాల ఒకటి పెట్టేశాడు, రూపాయి ఇవ్వమన్నాడు. సరే నా నేను పట్టుకున్నాను, కింద పారాయలేను కదా, చేతిలో పెట్టేసింది, ఆల్రెడీ పట్టుకున్నాను కనుక అతగాడికి మాల ఇచ్చేది ఏమిట్లేదని రూపాయి నా జేబులో సిద్ధంగా ఉందో అతనికి ఇచ్చాను. నేను వెళ్ళిపోయి నా వెనకాల నుంచి ఇంకొకటి వస్తున్నాడు, ఈ మాల తీసుకెళ్ళి పూజారి నా చేతిలోంచి లాగేసుకున్నాడు. ఈ పూజ పుల్ ఇట్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్, హీ డిడ్ నాట్ గివ్ మీ ఏ ఛాన్స్ టు గివ్ టు హిమ్. అది పుల్ చేసేసి గణేష్ మహారాజుకి వేసేసాడు. పోన్లేదు, పర్పస్ సర్వ్ అయిపోయింది, నేను దండం పెట్టుకుని వచ్చేస్తుంటే దెన్ ఐ నోటీస్డ్, నేను ఉండగానే ఈ మాలన్నీ తీసి మళ్ళీ వెనక్కి తీసేసాడు. నేను ఉండగానే ఏం చేస్తాడా అని తీసేస్తుంటే ఏం చేస్తాడా అని క్యూరియాసిటీతో అక్కడే నిలబడ్డా, కొంచెం అలా తీసేసి మళ్ళీ వీడి దగ్గరికే వచ్చేసింది, ఈ అమ్మివాడి దగ్గరికే. వాడు పట్టుమని 10 మాలలు పట్టుకొచ్చాడు. మాల అంటే ఇక్కడో పువ్వు ఇక్కడో పువ్వు ఇక్కడో పువ్వు అలాగా ఓ మాల పట్టుమని 10 మాలలు పట్టుకొచ్చాడు, అవే రీసైకిల్ అయిపోతున్నాయి. అలా నేనుండగానే నా నేను సమర్పించిన మాల నేనుండగానే ఇంకొకటి కొనుక్కున్నాడు, అవే రీసైకిల్ అవుతూ ఉంటాయి. అలాగే మంత్రాలు అవే మంత్రాలని రీసైకిల్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గోపూజ చేస్తున్నారనుకోండి, ధూప గుగ్గులం అంటే శ్లోకం ఒకటి ఉంది, గుగ్గులం ధూపమాగ్రహ గుగ్గులం అంటే ఏదో పద్యం ఒకటి ఉంది, ఒక శ్లోకం అది, దీపం త్రివర్త దీప సంయుక్తం 3 వత్తులు ఉన్నాయో దాంట్లో, ఏమో 3 ఉన్నాయో 2 ఉన్నాయో, శ్లోకం త్రివర్తి అని ఉంది, వీడు త్రివర్తి అనేస్తాడు.
అవన్నీ నా యోజితం ప్రియం ప్రియం అది ప్రియం దాంట్లో కొంత ప్రియం అంటే చాలా ఇష్టమైనది దీపం మంచిది. వన్నినా యోజితం అంటే నిప్పుతోటి దానికి సంయోగాన్ని కలిగించారు. నిప్పుతో సంయోగం కలిగించకపోతే దీపం ఎలా అవుతుంది అంటే ఆ అదృష్టిప్పును ఎలాగో ఫిలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని మీకు తెలుస్తూనే ఉంటుంది. సంస్కృతం చదువుకోవడంలో ఇవన్నీ సమస్యలు, అన్నీ బట్టబయలు. సంస్కృతం చదువుకోలేదని ఉంటుంది, అంత గుంభనంగా ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. సంస్కృతం చదువుకుంటే అంత బట్టబయలు. ఒకప్పుడు అంత బట్టబయలు చేసుకోకుండా అలా గుంభనంగా ఉంటేనే శోభగా ఉంటుంది నిజంగా. బట్టబయలు చేసి పెడితే ఏమీ లేదు, కూర్చుని లేహి హై. సో మొత్తానికి ఆ విధంగా గోపు చేసేసాడు. ఆజ్యం త్రివర్త సంయుక్తం వన్ని నా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ. దీర్ఘం పెడతాడు, త్రైలోక్యతిమిరాపహ అంటాడు. అలా పెట్టకూడదు, ఎందుకంటే మళ్ళీ దీపం అంటుంటే త్రైలోక్యతిమిరాపహం అనాలి, వీళ్ళు తప్పుగా అంటారు అనేసి గోమాత్రే నమః దీపం దర్శయామి ఓర్ని అక్కడ వెండిది పెట్టాడు. పుల్లిది విగ్రహారాధన అది ఎక్కడికి చేరిందో చూడండి. గోదానం అలాగా ఇదంతా ఎందుకు చెప్పానంటే నిన్న జరిగిన ఆ లడాయి ఉంది చూసారా, నేను 10 నిమిషాలు చూశాను. నేను ఎక్కువసేపు చూడలేదు, 10 నిమిషాలే చూశాను. మనస్సుకి ఏమీ ఉత్సాహం అనిపించలేదు, మానేశాను. సో అక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కారం. వాటెవర్ విద్యా నిష్క్రయం కొరకు 1000 గోవులను ఆయన ఇస్తున్నాడు. నిజంగానే ఈ బంగారు గోవులు వెండి గోవులు అలా కాదు, అయితే 1000 మాడలు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అది మంత్రం. సహా అహం అట్టి నేను, అట్టి నేనంటే ఈ విధముగా మీ చేత బోధింపబడిన నేను. భగవతే భగవంతుడు గురించి దెబ్బలాడుకుంటారు వీళ్ళు. భగవంతుడు గురించి తెలుసున్నవాళ్ళు భగవంతుడి గురించి దెబ్బలాడతారా? దెబ్బలాడరు. భగవంతుని గురించి తెలియని వాళ్ళు మాత్రమే భగవంతుడి గురించి దెబ్బలాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరైనా ఇద్దరు భగవంతుడి గురించి దెబ్బలాడుకుంటే మీరేం చేయాలి? అక్కడి నుంచి దూరంగా పోవాలి. ఎందుకంటే ఇద్దరూ తెలియని వాళ్ళే. వాళ్ళతోటి మీరు వాళ్ళలో ఎవరిని సపోర్ట్ చేస్తారు? మీరు ఎవరిని సపోర్ట్ చేసేది ఉండదు. భగవాన్ అంటే అర్థం పూజావాన్ అని అర్థం, పూజనీయుడు. ఆ పూజని భగవాన్ అంటే పూజనీయుడు అని అర్థం. భగవతే అంటే ఇప్పుడు అర్జెంటుగా అష్టావక్రం యాజ్ఞవల్క్య మహర్షి దేవుడు అయిపోయాడు, ఆయన విగ్రహాలు పెట్టేసి పూజలు చేయమని కాదు. పూజనీయుడవైన తమరి కొరకు అట్టి నేను, పూజనీయుడవైన తమరి కొరకు సహస్రం దదామి. మీరు చెప్పిన పాఠానికి గాను మీకు 1000 గోవులను లేక మాడలను దక్షిణగా ఇస్తున్నాను. ఇంతటితో మీరు పాఠం ఆపేయడానికి వీర్లేదు. అత ఊర్ధ్వం ఈ పైన విమోక్షాయ బ్రూహి. ఆత్మసాక్షాత్కారం కలిగి జీవన్ముక్తి కలుగుట కొరకై ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని బోధించగలరు. ఇది భాష్యం. సహా అహం అట్టి నేను, అట్టి నేనంటే అర్థం ఏంటండి? ఏవం బోధిత అంటే ఈ విధముగా బోధించబడిన నేను. ఆత్వయా అది ఏవం త్వయా బోధిత అని సహాకి అన్వయం అది. ఈ విధముగా తమరిచే బోధించబడిన నేను. భగవతే తుభ్యం పూజనీయులకు తమరి కొరకు సహస్రం దదామి, 1000ని ఇస్తున్నాను. అక్కడికి అది అయిపోయింది. ఇంకా విమోక్షాయ బ్రూహి. విమోక్ష అంటే ఏమిటి? విమోక్షశ్చ కామ ప్రశ్న మయా అభిప్రేత. మొట్టమొదట మీకు గుర్తుండి ఉంటుంది, యాజ్ఞవల్క్య మహర్షి జనకుడి దగ్గరికి వస్తూ ఈవేళ ఇంకా పాఠం అది ఏం పెట్టుకోను, ఈవేళ విశ్రాంతిగా ఉంటాను, పాఠం చెప్పనితగాడికి. ఎప్పుడు పాఠం చెప్పమని విసిగిస్తూ ఉంటాడు, నో పాఠం అనే సెన్స్లో వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ యాజ్ఞవల్క్యుడికి ఏం చేశాడంటే, ఈయన జనకుడు అగ్ని విద్యను గురించి చాలా గొప్ప గొప్ప విషయాలని ప్రస్తావించినాడు. అతని ప్రస్తావన చూసి ఆ యాజ్ఞవల్క్య మహర్షి యొక్క విజ్ఞానానికి విస్తుపోయినాడు యాజ్ఞవల్క్యుడు. విస్తుపోయి నీకు వరం ఇస్తున్నాను, వరంతే దదామి, నీకు వరాన్ని ఇస్తున్నాను. ఇప్పుడు ఎలాగంటే 15 ఏళ్ళ కుర్రాడు మన దగ్గరికి వచ్చి చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడాడు అనుకోండి, ఎంతో బుద్ధిమంతుడు,
ఏమో నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను, వేనా పుస్తకాలు ఏమైనా కొనుక్కో అని మనకి ఇవ్వాలనిపిస్తుంది కదా. అలాగా వరంతే దదామి. ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు ఇచ్చే వరమే ఉంటుంది, ఆయన తీసుకునే వరమే ఉంటుంది. ఆయన చక్రవర్తి, ఈయనేమో భిక్షుకుడు, ఈయన ఈయన సన్యాసి, ఈయనేం వరం ఇస్తాడు ఆయనకి? పూర్వం సన్యాసి కాకపోతే గృహస్థు, వాటెవర్, ఏం వరం ఇస్తాడు? కాబట్టి ఆయన వరం ఇచ్చాడు, నీకు ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తాను. దాన్ని కామ ప్రశ్న అని అంటారు. కామ ప్రశ్న అంటే, కామ అంటే కోరికలు వల్లంటే అర్థాలు ఏం కాదు. కామ ప్రశ్న అంటే ఒక ప్రశ్న వరంగా ఇచ్చినాడు, నువ్వు ఏ ప్రశ్నని కోరుకుంటే అది అడగచ్చు. అది ఆయన అడిగాడు, కామ ప్రశ్న అడిగాడు. కామ ప్రశ్న ఏమిటో తెలుసిన? విమోక్ష, సంసారబంధ విముక్తియే ఆయన కోరుకున్న ప్రశ్న. అయితే ఇప్పటి వరకు చెప్పినది సంసారబంధ విముక్తిలో చిన్న పార్టే, ఫుల్ కాలేదు. ఆ మాటే గుర్తు చేస్తున్నాడు. తదుపయోగి అయం, ఇంతవరకు చెప్పిన ఈ బోధ ఆ విమోక్షమునకు చాలా ఉపయోగిస్తుంది. తాదర్థ్యాత్ తదేకదేశ ఏవా. నిజానికి ఈ వివేక ప్రక్రియ అంటే దేహేంద్రియముల కంటే ఆత్మ విలక్షణము, స్వయం ప్రకాశము, ఇవన్నీ కూడా పరప్రకాశ్యములు, ఆత్మ స్వయం ప్రకాశము అనే ఈ తేడా ఉంది చూసారా. ఇది వివేక బోధ. ఈ వివేక బోధ తాదర్థ్య అంటే విమోక్షము కొరకు ఇది ఉద్దేశించబడినది. విమోక్షము సిద్ధము, సాధనం ఇది. ఈ వివేక ప్రక్రియ వివేక జ్ఞానము సాధనము. కాబట్టి ఎప్పుడు కూడా సాధనము సాధ్యము కొరకు ఉద్దేశించబడుతుంది. కాబట్టి తాదర్థ్య, తదర్థమై ఉన్నది ఆ విమోక్షము కొరకై ఈ ఉపదేశము ఉద్దేశించబడినది. కాబట్టి తదేకదేశ ఏవ, ఎప్పుడైతే సిద్ధము కొరకు ఉద్దేశించబడిన బోధ సాధనమై ఆ మొత్తం విమోక్ష బోధలో ఓ పార్ట్ అవుతుంది, ఏకదేశం అవుతుంది. ఎందుకంటే సాధన సహిత సాధ్యమును బోధించాలి, సాధనములతో సహా సాధ్యాన్ని బోధించాలి. కాబట్టి సాధనముల యొక్క బోధ సాధ్య బోధలో ఒక పార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఒక పార్టే బోధించటం అయినది ఇంతవరకు. అతహాత్వాన్నియోక్ష్యామి సమస్త కామ ప్రశ్న నిర్ణయ శ్రవణేనా. కాబట్టి మొత్తం కామ ప్రశ్న, సమస్త కామ ప్రశ్న, అదేమిటి? విమోక్షం. ఆ విమోక్షమును యొక్క నిర్ణయము నేను వినాలి. ఆ విమోక్షము యొక్క నిర్ణయమును వినుటచే అంటే దాన్ని వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను సుమా అని చెప్పి త్వాన్ నియోక్ష్యామి, నిన్ను ఆ పనిలో పెడుతున్నాను. ఇప్పుడు సపోజ్ యాజ్ఞవల్క్యుడు చెప్పాలి, తప్పదు ఆయనకి, ఎందుకంటే వరం ఇచ్చాడు కదా, కామ ప్రశ్న వరం ఇచ్చాడు. సపోజ్ ఈయన మహారాజు సరే ఈవేళటికి చాలు, రేపు వింటాలని అన్నాడు అనుకోండి, అప్పుడు యాజ్ఞవల్క్యుడు చెప్పాల్సిన పూచి ఆయన మీద ఉండదు. సరే అలాగైనా అయినా తప్పుకుంటాడు. కానీ ఒకసారి వరం ఇచ్చిన తర్వాత నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, ఆ కామ ప్రశ్నలో ఏకదేశమును మాత్రమే చెప్పడం అయినది, ఏకదేశం అంటే ఒక భాగం చెప్పడం అయినది, మొత్తం అంతా ఇంకా నిర్ణయం కాలేదు, మొత్తం నిర్ణయం వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే మహారాజు అంటాడో అప్పుడు యాజ్ఞవల్క్యుడు ఒక విధంగా ఆ పని యందు నియోగించబడినట్లే అయినది. ఆయన ఇప్పుడు ఇంకా నేను చెప్పను అనడానికి అవకాశం లేదు, ఈజ్ ఫిక్స్డ్. కాబట్టి నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుట ద్వారా మిమ్ములను ఈ పని యందు నేను నిలబెడుతున్నాను, నియోగిస్తున్నాను. భాష్యాలు ఇలాగే ఉంటాయి. వీటిని ఆ సంస్కృతంలోని పడి నుడికారము అంటారు. అది బాగా అనుభవానికి వస్తే కానీ వీటిని ఒక కొలిక్కి తీసుకురావటం కుదరదు. కానీ ఇది జ్ఞానంలో ఒక అంశము మాత్రమే. కావున నేను కోరిన మోక్ష విషయకమగు ప్రశ్నకు జవాబును పూర్ణముగా వినాలనే కోరికతో తమరిని ప్రార్థిస్తున్నాను. ఈ పైన ఆత్మస్వయం జ్యోతి ఇత్యాది నిర్ణయం అయిపోయింది కదా, ఈ పైన విమోక్షమును కలిగించుటకై చెప్పుడు.
విమోక్షాయాం అత ఊర్ధ్వం బ్రూహి ఇతి. ఈ పైన ఇంతవరకు ఏకదేశాన్ని చెప్పారు, అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ఈ పైన మోక్షము కొరకు ఏదైతే జ్ఞానము గలదో దానిని చెప్పుడు. ఇది ఏమిటి మోక్షం అంటే? విమోక్షం అంటే ఏమిటండి? ఏన సంసారాత్ విప్రముచ్యేయం త్వత్ప్రసాదాత్. మానవుడు కోరుకోవలసినది విముక్తి, ఫ్రీడమ్. దేని నుండి ఫ్రీడమ్? సంసారాత్ విముక్తి. ఇప్పుడు మనము ఒక దేహేంద్రియములచే హ్యాబిట్గా ఒక అలవాటుగా నిర్మాణమవుతూ ఉండే ఒక భావనాత్మకమైన వ్యక్తిత్వం అనే బంధంలో ఉన్నాం మనం. అదే బంధం అయిపోయింది. ఇది ఎలాగంటే రైల్లో ప్రయాణం, జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది అనుకోండి. చేయాల్సి వస్తే మీకు నిలబడడానికి కూర్చోడానికి చోటు లేకపోతే ఆ బాత్రూంలో ఒక్క పిసర్ చోటు దొరికితే ఆ బాత్రూంలో అలా ఒదిగి మదిగి నిలబడ్డారనుకోండి, అప్పుడు మీరు ఏమని కోరుకుంటారు? ఈ ఎప్పటికైనా ఈ రైలు గమ్యాన్ని చేరి ఇక్కడి నుంచి నేను బయటపడాలి అని కోరుకుంటారు. మోక్షం అంటే అంతే. సో పుట్టి గిట్టేటువంటిది. ఈ మధ్యకాలంలో అనేకానేకములైన వ్యాధులకు వృద్ధాప్యమునకు నిలయము. అయితే వ్యాధులు వృద్ధాప్యం లేని సమయంలో చాలా పొగరుగా ఉండి అనేకమైన కామనలకు నిలయము. ఆ కామనల ద్వారా అనేక భయములను కలిగించి వాటికి నిలయము. అది ఈ దేహం. దీన్ని కులాయము అన్నారు. అక్కడ గూడు, ఒక దిక్కుమాలిన గూడు అంటే పోనీ మంచి గూడు అయితే పర్వాలేదు. ఇప్పుడు బాత్రూంలో నిలబడ్డారనుకోండి, చోటు దొరికిందని సంతోషపడడానికి ఏముంది అక్కడ? అది మంచి చోటు కాదుగా, అనుకూలమైన చోటేమీ కాదు. కాదు అక్కడి నుంచి బయటపడ్డలాగరా భగవంతుడా అన్నట్టు అటువంటి గూడు ఇది. ఈ గూడు గూడు దోషం కాదు, గూడునందు దోషము లేదు. ఆ గూడు నేను అనే తాదాత్మ్యాన్ని చెంది మనిషి యొక్క జీవన విధానమంతా కూడా మారిపోతుంది. ఎప్పుడైతే గూడు నేను అనుకుంటాడో వాడి జీవన శైలి అంతా కూడా ఆ తాదాత్మ్యము చేత అవివేకం. అది అవివేకం. వివేకం ఉంటే అటువంటి తాదాత్మ్యం ఉండడానికి అవకాశం లేదు. ఆ అవివేకపూర్వకమైన తాదాత్మ్యముచే వాడి జీవన విధానమంతా కూడా ప్రభావితమైపోతుంది. వాడు హీ లివ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది బాడీ. దేహమునకు వకాల్తా పుచ్చుకుని దేహమే నేను అన్నట్టుగా. ఇప్పుడు ఎలా అయితే లాయర్ ఉన్నాడు అనుకోండి, ఒక సిన్సియర్ కన్షైన్షియస్ లాయర్ ఉంటే వాడు ఏం చేస్తాడు? ఈ పక్షి ప్రతిపక్షి ఉంటారు, అందుకోసం పక్షి అన్నాను నేను. ఈ పక్షి యొక్క సమస్య తన సమస్యగా పాపం ఆ లాయరు స్వీకరిస్తాడు. స్వీకరించి ఆ జడ్జి ముందు వెళ్ళి తన సమస్యనే ప్రతిపాదిస్తున్నట్టుగా ప్రతిపాదిస్తాడు. ఆ విధంగా లాయర్ చేస్తాడు. హీ ఐడెంటిఫైస్ విత్ ది పక్షి. అదేవిధంగా మనం కూడా బాడీతోటి టోటల్గా ఐడెంటిఫై అయిపోయి బాడీ పక్షాన వకాలతా పుచ్చుకుని మనం ఒక జీవితకాలము ఏవేవో చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వ్యర్థమే. వేటిలోనూ సారం లేదు. అంటే మీరు అనొచ్చు పూజలు అవి కూడా వ్యర్థమే. మీరు దేహాభిమానంతో కర్తృత్వాన్ని నెత్తి మీద వేసుకుని కామనలు భయములచే, అది కూడా దేహాభిమానం నుంచే వస్తాయి, వాటి చేత ప్రేరితులై వాటిని సెటిల్ చేయడం కోసం. కామన్ అయితే కోరిక తీరాలి, భయం అయితే భయం పోవాలి. అటువంటి ఉద్దేశంతో మీరు చేసేటువంటి పూజాధికము కూడా అల్టిమేట్గా వ్యర్థమే. వాటిల్లో కూడా సారం లేదు. వాటిని అంత గమ్ముని తోసిపుచ్చడానికి కొంచెం హెజిటేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు కొంచెం నిష్కామంగా చేసుకున్నట్లయితే అవి మిమ్మల్ని పైమెట్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కనుక అందుకోసం కొంచెం మొహమాట పడాల్సి వస్తుంది. నేను మొహమాట పడుతున్నా, మహాత్ములు మొహమాట పడరు. అసలు రామతీర్థ మొదలైన వాళ్ళు ఉన్నారంటే కొండ బదలు కొట్టి మరీ చెప్తారు, బల్ల గుద్ది చెప్తారు. కాబట్టి దేహాభిమానంతో మీరు జీవిస్తూ ఉన్నంతకాలము అది బంధమే. అంచేతనే మీకు ఆ బంధం ఏ విధంగా అనుభవానికి వస్తూ ఉంటుంది?
అనేకములైన తాపములు, మానసిక దుఃఖములు అనేకములైన, దేహతాపం ఉండనే ఉంది. తర్వాత ఎంతకాలం బతుకుతాను అనేటువంటిది అదొక ప్రధానమైన ఇష్యూ కింద తయారవుతుంది. తర్వాత ఎక్కువ కాలం బతకడం కోసం వీడు పూజలు అవి చేసుకుంటూ ఉండడం, ఆశీర్వచనాలు అన్నాం, మహాత్ములు కనబడితే ఆశీర్వచనం. ఎందుకురా ఆశీర్వచనం అంటే దీర్ఘాయుర్దాయం కోసం. దీర్ఘాయుర్దాయం అంటే అది ఒక పనిష్, ఒక శాపం. ఇప్పుడు క్రైస్తు లాజరస్ని బతికించినాడు అని ఒక కథ కలదు. క్రైస్తు లాజరస్ని బతికించిన అని కథ బైబిల్లో వస్తుంది. అలాగా క్రైస్తు లాజరస్ పోయాడు, పోతే మళ్ళీ క్రైస్తు వాడిని బతికించాడు. ఓకే, ఆ లాజరస్ ఎంతకాలం బతికాడు అనుకుంటున్నారు? ఆ తర్వాత నిజానికి క్రైస్తు లాజరస్ని బతికించాడా లేకపోతే రెండు సార్లు చావుని ఇచ్చాడా? ఒకసారి తో వదిలిపోయే చావుని, ఓసారి ఎలాగో చచ్చిపోయాడు, మళ్ళీ మళ్ళీ వాడిని పైకి లాగి ఇంకోసారి చావునిచ్చాడు వాడికి. దాన్ని బతికించడం అంటారా దాన్ని? ఎలా ఉంటుంది? అంచేతనే బుద్ధుణ్ణి బతికించమంటే నేను బతికించను అన్నాడు ఆయన. ఎందుకంటే చచ్చిపోయిన వాడు ఎలాగ హాయిగా పరమేశ్వరుల్లో కలిసిపోయిన వాడిని మళ్ళీ తీసుకొచ్చి మీరు బతికించారనుకోండి, వాడికి ఇంకో చావుని ఇచ్చినట్టు అవుతుంది. అంటే అటు అవన్నీ కథలు. ఆ కథలు మీరు లిటరల్గా తీసుకుంటే దాంట్లో బతికించడం అంటూ ఏం లేదు, ఇంకోసారి చావునిచ్చినట్టే. లాజరస్ను బతికించేటంటే అర్థం లాజరస్కి దేహాభిమానమును తీసేసి తన స్వరూపాన్ని తెలుసుకునేట్లా చేసేయడం అర్థం. అది బతికించడం అంటే. అంతే తప్ప వాడి దేహాన్ని మళ్ళీ బతికిస్తే దేహం వీడు కాదుగా. ఇప్పుడు క్రూసిఫిక్షన్ అంటే అదే, దేహము తాను కాదని తెలియటయే. కాబట్టి ఈ విమోక్షము అంటే దేహాభిమానము, తర్వాత మనస్సుతోటి అభిమానం. ఇప్పుడు మీకు మనస్సులో కోరికలు ఉన్నాయనుకోండి, ఆ కోరికలు బంధమే. ఎందువల్ల బంధమయ్యాయి? అవి నా కోరికలు కనుక. అదే అభిమానం అంటే. నా కోరిక అయితే బంధం అవుతుంది. నా కోరిక కాదండి కోరిక, దాంట్లో బంధం ఏముందండి? కోరిక అంతే, నా కోరిక కాదు. తీరకపోయినా పర్వాలేదు, తీరినా పర్వాలేదు, తీరకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నా కోరిక కాదు, కోరిక అంతే. సో కోరికలు, భయములు, సో ఒక రకమైన అసంతృప్తి, తర్వాత బోర్డమ్. బోర్డమ్ అంటే విసుగు, చికాకు, ఏమిటో తెలియదు, కారణం తెలియకుండా నిరుత్సాహము, ఇవన్నీ ఉంటాయి. తర్వాత కారణము తెలుస్తూ దుఃఖము, ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటితోటి బంధింపబడి ఉంటాడు. ఈ బంధము పూర్ణంగా మానసమే, ఇది కేవలం మానసమే, మీ మనస్సులో ఉంటుంది. అంచేతనే మీరు నిద్రపోయారనుకోండి బంధం లేదే లేదు. కాబట్టి ఈ మానస మనస్సు చేత కల్పించబడిన బంధం ఇది. ఈ దీనికి సంసారము అని పేరు. అది అలా మారిపోతూ ఉంటుంది, అందుకోసం సంసారం. దీని నుండి నేను విముక్తుడను కావాలి, నీ అనుగ్రహము వలన నేను విముక్తుడను కావాలి. కాబట్టి మీరు బోధించవలసి ఉంటుంది. విమోక్ష పదార్థైక దేశ నిర్ణయ హేతో సహస్రదానం. విమోక్షము లక్ష్యం, అతని ప్రశ్న సమాధానం విమోక్షం. ఆ విమోక్ష పదానికి అర్థం ఏంటంటే టోటల్ ఫ్రీడమ్. దానిలో ఏకదేశము, ఆత్మ అనాత్మ వివేకము, ఆత్మ స్వయం ప్రకాశము అని గుర్తించుట. ఆ నిర్ణయం అయిపోయింది. ఆ నిర్ణయాన్ని, నిర్ణయం అంటే నిశ్చిత జ్ఞానం కలగడం, దాన్ని ఆయన అప్పుడే బోధ వల్ల కలిగింది ఈయనకి, మహారాజుకి. ఆ కారణంగానే ఆయన 1000 ఇచ్చినాడు. 1000 మాడలు కానీ 1000 గోవులు కానీ మంచిది. పురాణం కూడా ఇలాగే చెప్పచ్చు. ఇప్పుడు పురాణాన్ని దీనికి ఆలోచించాలి, భాష్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. పురాణం ఉందనుకోండి, ఏముంది, ఏమీ లేదు. నిన్న అరవిందరావు గారు చెప్పిన మాట వింటే నాకు ఆశ్చర్యం వేసింది. కార్తీక పురాణం ఆయన చెప్పారు ఈ మధ్యన, చాలా సిగ్గుపడాల్సి వచ్చింది, చాలా ఇబ్బంది కలిగింది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ పురాణాలు అంత అవకతవగ్గా ఉంటాయి.
కార్తీక పురాణం అన్నది వ్యాస మహర్షి చేత నిర్మితమైన పురాణం కాదు. అది అది ఈ మధ్యన వచ్చింది. ఎప్పుడో వచ్చింది 100 ఏళ్ళు 200 ఏళ్ళు. వీటి వయస్సు కూడా పెద్ద ఎక్కువ వయస్సు ఉండదు. ఇప్పుడు సీతారామ కళ్యాణానికి 150 సంవత్సరాలు లేదు. సీతారామ కళ్యాణము అనే రిచువల్ వయస్సు 150 ఏళ్ళు లేదు. 1902లో ప్రారంభమైంది ఇది అని ఎవరో చరిత్రకారులు చెప్పారు. తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంటుంది, దాని వయస్సు మహా ఉంటే 100 ఏళ్ళు 150 ఏళ్ళు ఉంటాయి. సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ ఉన్నాడు అనుకోండి, దుష్టుడు, హీఈస్ నాట్ ఈవెన్ ద హీజ్ స్టోరీ ఈజ్ నాట్ ఈవెన్ 100 ఇయర్స్, హీఈస్ జస్ట్ 100 ఇయర్స్ ఓల్డ్ ఆల్రెడీ. కాబట్టి ఇటు మంచి కానీ అటు చెడు కానీ వీటి వయస్సు పెద్ద ఎక్కువే ఉండదు. నెకాక మొన్న వచ్చినవి. ఇప్పుడు సాయిబాబా గారు గురు చరితము వీళ్ళు ఎంత దెబ్బలాడుకుంటున్నారు, దాని వయస్సు అంత మహా అయితే 100 ఏళ్ళు ఉంది దాని వయస్సు. ఇవన్నీ అర్వాచీనములు. అర్వాచీనము అంటే నిన్నగాక మొన్న వచ్చినవి. ఇవన్నీ కూడా కాబట్టి ఈ కార్తీక పురాణం, మాఘ పురాణం ఇవన్నీ కూడా అలా వచ్చినవే. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఐటెం తీసుకుని దాని చుట్టూ ఒక పురాణం డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఈ సిద్ధులని తర్వాత ఏవో మహిమలని ఇవన్నీ కూడా అలా వస్తాయి. సిద్ధులు మహిమలు ఏముండవు. మీ సెల్ఫ్ అవేర్నెస్సే అన్నిటికంటే గొప్ప మహిమ. యూట్యూబ్లో రోప్ ట్రిక్, ద గ్రేట్ ఇండియన్ రోప్ ట్రిక్ అనేది ఒకటి వచ్చింది ఈ మధ్యన. ఒక ఆయన చేశాడు, కేరళలో చేశాడు, ద గ్రేట్ ఇండియన్ రోప్ ట్రిక్ అని. అది నేను చూశాను, అది ఎవరో నాకు లింక్ పంపిస్తే చూశాను. ఇట్స్ ఓకే, ద గ్రేట్ ఇండియన్ రోప్ ట్రిక్ అని పేరు పెట్టాడే కానీ అతను చేసాడేదో కొంతవరకును, కానీ అతను ఎలా చేసాడన్నది మనకి తెలిసిపోయిట్లా ఉంది. అది మనం ఊహించవచ్చు. అంటే మీరు ఆ మాత్రం ఊహించడానికి సిద్ధపడాల్సి ఉంటుంది. మీకు అది కూడా మా వల్ల కాదని అంటే సరే, ఇంకా ట్రిక్ అది. మీరు ఆ మాత్రం ఊహించగలగాలి, ఓహో దిస్ ఈజ్ హౌ హీ మేనేజ్డ్ ఇట్ అని తెలుస్తూ ఉంటుంది. తర్వాత నేను పల్లో పని కొద్దిగా డైగ్రెస్ అయ్యి మీకు ఒక విషయం చెప్పాలని అనుకున్నాను. ఏదైనా కాగితం ఉంటే సంచిలో పెట్టుకునేవాడిని, కాగితం ఏం లేదు. నేను చూసింది పెన్ అండ్ టెల్లర్ అనే ట్రిక్స్ మ్యూజిషియన్స్ ఉన్నారు కదా. మొన్న పెన్ అండ్ టెల్లర్ ఒక ఎపిసోడ్లో అతను ఏమంటాడంటే, ద మ్యాజిక్ దట్ వీ డూ ఈజ్ ఇన్ ది హెడ్స్ ఆఫ్ ది వ్యూయర్స్ అని అంటాడు. మేము చేసే మ్యాజిక్ చూసి వాళ్ళ తలలో ఉంటుంది తప్ప మా చేతుల్లోనూ స్టేజ్ మీద ఉండదు అని ఒక ప్రపోజిషన్ పెట్టాడు. పెట్టి దాన్ని ప్రూవ్ చేశాడు. ఎలా ప్రూవ్ చేశాడో తెలుసిన, మీరు తెలుసుకో చూస్తున్నానని మీరు అనుకుంటున్నారు, చూడడం అంటే తెలుసుకోవడమే. రండి కూర్చోండి. తెలుసుకోవడము అంటే చూస్తేనే తెలుసుకోవడం అవ్వదు, స్పర్శ కూడా తెలుసుకోవడమే అని ప్రపోజిషన్ పెట్టాడు. కాబట్టి మీరందరూ చూస్తూ ఉండండి. మీరు చూసి వాళ్ళకి అది మ్యాజిక్ కాదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, తెలిసిపోతుంది మీకు. కానీ మీలో ఒకరిని నేను స్టేజ్ మీదకి పిలుస్తా, పిలిచి వారిని చూడకుండా కళ్ళు కట్టేస్తా, కట్టేసి వారికి ఒక మ్యాజిక్ చేస్తా. ఆ మ్యాజిక్ తోటి ఆ వ్యక్తి అద్భుతం ఆశ్చర్యం అని అనుకుంటారు మ్యాజిక్. కానీ అది మీకందరికీ మ్యాజిక్ ఏమీ లేదని తెలుస్తూ ఉంటుంది అని అర్థమైందా మీకు దాని ఆ ఎక్స్పెరిమెంటు అని. అతను ఆ పెన్ ఊరికే వాగుడుకాయ, టెల్లర్ అలా సైలెంట్గా ఉంటాడు, ఏమీ మాట్లాడడం. ఆ పెన్ ఆడియన్స్లోకి వస్తాడు. ఆడియన్స్లోకి వచ్చి చక్కగా అలంకారం చేసుకున్న ఒక యంగ్ లేడీని పికప్ చేస్తాడు. అంటే వేదిక మీదకి ఓ పెద్ద ఆయన్నో పెద్ద ఆవిడనో తీసుకెళ్ళారనుకోండి, కొంచెం నడువు నొప్పి ఉన్న వాళ్ళని వాళ్ళనేనో అక్కడ సర్కస్ ఏం చేస్తారు, కొంచెం యాక్టివ్గా ఉత్సాహంగా చూడడానికి ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళని కూడా వేదిక మీద నిలబెడితే ఒక శోభ. అందుకోసం ఒక చక్కగా మంచి బాగా వెస్ట్రన్ డ్రెస్లో వేసుకున్న లాస్ వేగస్లో సో ఒక డ్రెస్ వేసుకున్నటువంటి మంచి ఒక అందమైన యువతి, ఆమెని మేడం విల్ యూ కమ్ టు ది డయస్ అంటే వస్తాడు. డయస్ మీదకి వెళ్ళగానే ఆవిడ కళ్ళు కట్టేస్తాడు. ఆవిడకి చూపు ఉండదు, ఇంకా స్పర్శే ఉంటుంది. అయితే కళ్ళు కట్టేసే ముందు ఏం చేస్తాడంటే రెండు రింగులు తీసుకుంటాడు, ఒక రింగు తీసుకుంటాడు. ఆ రింగు
ఏం చేస్తాడంటే ఆవిడ చేతిలో ఇలా ఇలా పెడతాడు. ఆ ఏమా ఇగో ఈ రింగు సాలిడ్ రింగ్, అది మెటల్ రింగ్, సాలిడ్. సో అది ఇలా చేతిలో పెడతాడు, పెద్ద రింగ్ అది చేతిలో పెడతాడు. ఆ చేతిలో పెట్టాం కదా, ఆ చేయి పట్టుకుంటాడు. ఏమండి ఇప్పుడు కళ్ళు గంతలు కట్టేస్తారు, ఆడియన్స్కి చెప్తాడు నేను ఇప్పుడు మ్యాజిక్ చేస్తాను, ఇట్ ఈజ్ ఎ మ్యాజిక్ ఫర్ హర్, ఇట్ విల్ నాట్ బి ఎ మ్యాజిక్ ఫర్ యూ, ఇట్ ఈజ్ ఎ మ్యాజిక్ ఫర్ హర్. షీఈస్ నోయింగ్ ఎవ్రీథింగ్ త్రూ సెన్స్ ఆఫ్ టచ్ అండ్ దేర్ ఫోర్ ఇట్ బికమ్స్ ఎ మ్యాజిక్ ఫర్ హర్. వెరాజ్ యు ఆర్ నోయింగ్ ఎవ్రీథింగ్ టు ఐ సైట్ దేర్ ఫోర్ ఇట్ విల్ నాట్ బి ఎ మ్యాజిక్ ఫర్ యూ, ఇట్ విల్ బి ఓన్లీ మ్యాజిక్ ఫర్ హర్ అని ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వెరీ సింపుల్. ఇంకొక రింగ్ ఎవడో అందిస్తాడు, ఆవిడకి కనపడదు కదా, ఇంకో రింగ్ ఎవడో తీసుకొచ్చి అందిస్తాడు. ఆవిడ ఉద్దేశంలో ఒకటే రింగ్ ఉంది, ఆ రింగ్ ఆవిడికి తెలుస్తూ ఉంటుంది భుజం మీద. ఆవిడ ఉద్దేశంలో ఒకటే రింగ్, ఆవిడ చూసింది ఒకటే రింగ్, ఈ లోపల వాడెవడో తీసుకొచ్చి ఇంకో రింగ్, వీళ్ళందరూ చూస్తుండగా అందిస్తాడు. అంటే మ్యాజిక్లో ఏం చేస్తారన్నమాట, వాడు వీళ్ళు ఎవరికి కనపడకుండా అందిస్తాడనమాట. అదర్వైజ్ ఇప్పుడు ఇలా ఇలా అని నెక్లెస్ తీశారనుకోండి, అంటే వాడెవడో సెక్రటరీ ఎవడో వీళ్ళెవరికి కనపడకుండా నెక్లెస్ అందించాడనమాట, సంథింగ్ లైక్ దాట్. అప్పుడు ఎనీవే టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ మీరు చూడండి ఒకసారి, చూస్తే మీకు తెలుస్తుంది. అతను చూడమ్మా ఈ రింగు, ఇట్ ఈస్ నౌ ఐఎమ్ పుల్లింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్ అండ్ ఐ విల్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్ కంప్లీట్లీ అండ్ వితౌట్ టేకింగ్ అవుట్ అని మొత్తానికి అలాగ టచ్ కింద తీసుకొచ్చి ఆ రింగ్ తీసి పైన పెడతాడు. ఆ రెండో రింగ్, ఈ రింగ్ని పెన్ టెల్లర్ లాగేస్తాడు, ఇలా చేయిలోంచి ఇలా లాగేస్తాడు, టచ్ అవ్వకుండా లాగేస్తాడు, రెండో రింగ్ని పైన పెడతాడు. ఒక రింగ్ తీసేసి రెండో రింగ్ పైన పెట్టాడు. ఇప్పుడు ఆవిడ గంతలు ఉప్పుతాడు, గంతలు ఉప్పితే ఆవిడ అత్యాశ్చర్యపడిపోతుంది. ఎవడో తెలుసునా అండి, ఇలాగ భుజానికి ఉన్న రింగు విరవకుండా బ్రేక్ చేయకుండా ఏమీ చేయకుండా సాలిడ్ రింగ్ చేతి నుంచి పైకి వచ్చి పైన చేతి మీద ఉంది, అత్యాశ్చర్యపడిపోతుంది. ఆవిడ స్టన్ అయిపోయి చూస్తుంది, హౌ ఇట్ డిట్ హ్యాపెన్ అని అడుగుతుంది. ఆడియన్స్ అందరూ నవ్వుతారు. అర్థమైందండి మీకు? ఇది నేను సరిగ్గా డిస్క్రైబ్ చేయలేకపోయాను, ఏదో నాకు చేతనైనంత డిస్క్రైబ్ చేశాను, మీరు చూస్తే తెలుస్తుంది. కాబట్టి అప్పుడు దెన్ హీ సేస్, నౌ ఐ హ్యావ్ డన్ ఎ మ్యాజిక్ విచ్ ఈజ్ ఎ మ్యాజిక్ విచ్ ఈజ్ ఇన్ హర్ హెడ్ ఓన్లీ, నాట్ ఎ మ్యాజిక్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. మేము చేసి మ్యాజిక్లన్నీ ఇలాగే ఉంటాయి, దే ఆర్ ఆల్వేస్ ఇన్ ది హెడ్ ఆఫ్ ది వ్యూయర్స్. తెలుసు, మీకు తెలియకూడదు, మీ హెడ్లోనే ఉంటుంది మ్యాజిక్, మాకైతే రొటీన్ థింగ్సే మేము చేస్తూ ఉంటాము అని చెప్తాడు. అమేజింగ్. ఇలాంటిది ఇంకో మ్యాజిక్ చేశారు. ఈ మ్యాజిక్లో అతను ఎవరో ఒక విద్యార్థి నాకు రాసినట్టుగా వాళ్ళు చేసే మ్యాజిక్ల ముందు మన బాబాలు చేసే మ్యాజిక్లు కిడ్ స్టఫ్, ఇట్ ఈస్ కిడ్ స్టఫ్. అలాంటి మ్యాజిక్లో ఒకటో రెండో మ్యాజిక్లు పట్టుకుంటే మీరు బాబా అయిపోవచ్చు. అంటే సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. వెరీ అమేజింగ్ పరిస్థితి. దీనికి కారణము మన మతము ప్రచారం చేసిన విధానం కూడా కొంత కారణం. ఎందుకంటే మతాన్ని రాంగ్ డైరెక్షన్లో ప్రచారం చేయటం వల్ల దానికి బలం తగ్గి బలహీనత ఒకటే ఏర్పడుతుంది. ఇదంతా డైగ్రెషను. సో మతానికి సహస్ర దానం. కాబట్టి మీరు విమోక్షము అనేది అదేదో చాలా విడ్డూరమైన, భయంకరమైన, చాలా మహిమాన్వితమైన, ఎక్కడో స్వర్గాది లోకాల్లో ఉండే గొప్ప విషయము అని అలాగే దాన్ని దూరంగా పెట్టనక్కర్లా. ఇప్పుడు ఇక్కడ మీరు విమోక్షాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి విమోక్షమును నాకు బోధించవలసినది. తరువాత మంత్రం, సయత్తత్ర కించిత్ పశ్యతి అనన్వాగతస్తేన భవతి అసంగోహ్యయం పురుషః ఇతి. అది ఇంతవరకు ఆత్మ స్వయం ప్రకాశము అని నిరూపించారు, మన పెద్ద నిరూపణ అది అయిపోయింది.
అంచేతనే సహస్రం దదామి. ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ తీసుకుని నిరూపిస్తున్నారు. ఇది చాలా గొప్ప నిరూపణము. ఇక్కడి నుంచి కొన్ని క్లాసులు ఇదే నడుస్తుంది. ఇదేమిటంటే ఆత్మ అసంగము అని. ఇది అనుభవానికి వచ్చినట్లయితే చాలా గొప్ప ఫ్రీడమ్ మీకు, అప్పటికప్పుడు మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది, గొప్ప ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఆత్మ అసంగము. ఇప్పుడు ఒకడు 100,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. 100,000 రూపాయలు అంటే పెద్ద సొమ్ము. పోగొట్టుకుని భోరు భోరుమని విలపిస్తున్నాడు. అలా ఉన్నారు జనాలు లోకంలో. జనులు ఎలా ఉన్నారంటే 100,000 రూపాయలు పోతే ఓ రోజు 2 రోజులు దుఃఖపడకపోతే పోయిందిలే అని సర్దుబాటు చేసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొంతమంది అదేదో మహా జీవితమే పోయినట్టుగా నీరసపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 100,000 రూపాయలు పోయాయి, 100,000 అలా బెంగపెట్టేసుకుని ఏడిచేస్తూ ఉంటారు. అలా ఉంటారు లోకంలో. అటువంటి అజ్ఞానము చాలా సమర్థం యొక్క అధికంగా మనకు కనపడుతుంది. ఇప్పుడు 100,000 రూపాయలు పోయాయనుకోండి, అది దుఃఖమే. గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖం కలుగుతుంది. కానీ మీరు ఒక్క పిసరు సర్దుబాటు చేసుకుని పోతే పోయిందిలే, డబ్బు నిత్యం కాదు, మళ్ళీ ఇంకోసారి సంపాదించుకోవచ్చు, పోవడం అంటే మంది కాదు అది, అంచేతనే పోయింది, మంది అయితే పోయి ఉండేది కాదు. తర్వాత మన కోసం ఖర్చు పెట్టుకున్నది అది అంతా నష్టమే, ఇతరులకు ఇచ్చినదే లాభము అని ఈ విధమైనటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఏవో కొన్ని ఉన్నాయి. పెద్ద మనస్సుకి చెందిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. వాటిని కనుక జాగ్రత్తగా పరిశీలించి అభ్యాసం చేసి మనస్సుకు తెచ్చుకుని ఉన్నారనుకోండి, మీకు ఏమవుతుందో తెలుసునండి, ఆ బెంగ నుంచి దుఃఖం నుంచి విముక్తి వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. ఎందుకో తెలుసిన, దాని రహస్యం ఏంటో తెలుసిన, టు బిగిన్ విత్ మీరు ఎప్పుడూ కూడా ఆ దుఃఖంతో కానీ, ఆ ధనంతో కానీ, ఆ దుఃఖంతో కానీ, ఆ ఘటనతో కానీ మీకు ఎప్పుడూ సంగము లేదు. అసలు సంగం ఉందని మీరు అనుకున్నప్పుడు ఉన్నట్లు అనిపించింది. ఒక్క పిసరు మీరు ఓపిక పట్టి సాక్షిభావంతో పరిశీలించి నా డబ్బు పోయిందా, నిజంగా పోయిందా, అది నా డబ్బా, నాదనేది ఏమైనా ఉన్నదా అని ఇటువంటి బేసిక్స్ని కొన్నిటిని మీరు మీలో మీరు విమర్శ చేసుకుంటే, ఆత్మావలోకనం అంటారు దీన్ని, అంత మటుకు మీరు చేసుకుంటే మీకేమవుతుందంటే ఏదో పోగొట్టుకున్నాను అనే భావన నుంచి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అది ఎలా వచ్చింది, నేను ఏదో పోగొట్టుకున్నాననే భావన, ఇంతటి పీడను కలిగించిన భావన హఠాత్తుగా అలాగా మేఘపు తునక చెదిరిపోయినట్టుగా, గాలి వీచితే మేఘపు తునక చెదిరిపోయినట్టుగా ఈ బంధము, ఈ దుఃఖము అలా చెదిరిపోయింది. అది ఎలా అయింది, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ నెవర్ రియల్లీ బౌండ్. మీరు ఎప్పుడూ యథార్థంగా మీకు బాండేజ్ లేదు. ఎందుకంటే మీ స్వరూపంలో బంధం ఉన్నట్లయితే అది ఎప్పటికీ పోదు, అలాగే ఉంటుంది. అది మీ స్వరూపంలో బంధం ఎప్పుడూ లేదు. అంచేతనే బంధము అనిపించడమే తప్ప బంధం ఉండదు. బంధం అనిపించడమే ఉంటుంది, బంధం ఉండదు. బంధం అనిపించడం పోయిందని అది బంధం అనిపించడం అంటే అది కూడా ఇట్స్ ఆల్ ఎ ట్రిక్ ఆఫ్ ది మైండ్ అన్నమాట. అనిపించడం అంటే ఇట్స్ ఆల్ ఎ ట్రిక్ ఆఫ్ ది మైండ్. మీరు జాగ్రత్తగా మీ స్వరూపాన్ని చూసుకోగలిగితే బంధం అనిపించిందే తప్ప బంధం ఎన్నడూ లేదు. అంటే అర్థం ఏమిటనమాట, మీ స్వరూపము అసంగము. అదే నేను అంట సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అనేది యు బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ఉన్నారనుకోండి. ఇప్పుడు మీరు మీ తెలుసుకోవడం గురించి పరిశీలించండి. తెలుసుకోవడాన్ని మీరు పరిశీలించాలి, దాన్ని దర్శించాలి. యూ వర్కౌట్ ఆన్ దాట్. తెలుసుకోవడం గురించి పరిశీలించండి. ఇగో అన్ని రూపములు తెలుస్తున్నాయి చూపు ద్వారా, శబ్దములన్నీ తెలుస్తున్నాయి చెవుల ద్వారా. ఓకే, వాటిని పక్కన పెట్టండి. తెలుస్తూ ఉన్నాయి, అస్తమానం తెలుసుకుంటూనే ఉన్నారుగా, పుట్టిన దాది తెలుసుకుంటూనే ఉన్నారు. 5 నిమిషాలు వాటిని ఇప్పుడు తెలుసుకోకపోతే నష్టమేం లేదు, వాటిని పక్కన పెట్టండి. ఎలా పక్కన పెట్టాలి, కళ్ళు మూసుకోండి, శబ్దాలని అటెన్షన్ పే చేయడం మానేయండి. వాటిని పక్కన పెట్టారు కదా, అక్కడికి జగత్తు పోయింది. ఇంత జగత్తు ఏమైంది, హూష్ కాకి లేదు,
ఇంకా దేహము, దేహమును తెలుసుకుంటున్నాను, దేహము తెలుస్తోంది. ఓకే, ఎప్పుడు దేహం తెలుస్తూనే ఉంది కదా, మీ దేహం ఏమైపోదు, పక్కన పెట్టండి. అది మనస్సు తెలుస్తోంది, పక్కన పెట్టండి. ఇంకెప్పుడు ఏం మిగిలిందో చెప్పండి. మీరు మిగిలారు, సెల్ఫ్ అవేర్నెస్ మిగులుతుంది, మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, ఈ తెలుసుకోవడం అనేటువంటి కాంతి ప్రసారమును, తెలుసుకోవడమే కాంతి ప్రకాశం, ఆ దాన్ని ప్రసారం అంటే ఫోకస్, దాన్ని జగత్తు మీద వేయడం మానేసి, దేహం మీద వేయడం మానేసి, మనస్సు మీద వేయడం మానేస్తే అది ఏమవుతుంది అంటే బ్యాటరీ లైట్ని తన మీద తాను వేసుకున్నట్టు అయింది. బ్యాటరీ లైట్ను రివర్స్ చేసినట్టుగా తన మీద తాను వేసుకున్నట్టు అయింది. అంటే దాన్నే ఏమంటారంటే ఐ నో మై ఓన్ బీయింగ్, నేను ఉన్నాను, ఆ సత్యాన్ని తెలుస్తూ ఉన్నాను. ఆ సత్యాన్ని కూడా అంత మాట కూడా అక్కర్లేదు, అది కూడా ఎడిషనల్ వర్డే. నేను ఉన్నాను తెలుస్తోంది, నేను కూడా తీసేయండి, ఉన్నాను తెలుస్తోంది. ఏమండి ఇప్పుడు ఇంకా పద ఉన్నాను అన్నది పదమా, పదమా మీ అనుభవమా, మీ అనుభవం కాబట్టి ఉన్నాను అనే పదం తీసేయండి, తెలుస్తోంది అనే పదం కూడా తీసేయండి. దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. మీరు ఉన్నారు అది మీకు తెలుస్తూ ఉంటుంది, అక్కడ ఉన్నాను తెలుస్తోంది అనే భాష కూడా ఉండదు. భాష ఎందుకండి, భాష తర్వాత వస్తుంది. అది అది సచ్చిత్ అంటే, ఆ సచ్చిత్ అసంగం. దానికి ఇటు ప్రపంచ విషయాలతో కానీ, దేహంతో కానీ, మనస్సుతో కానీ, ఇంద్రియాలతో కానీ సంగం ఉండదు. అది దేశ కాల వస్తు వ్యక్తి ఘటన మొదలైన వాటికే అతీతంగా ఉంటుంది. అది మీరు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ నౌ అండ్ హియర్ అంటే అర్థం ఏంటి, మీరు అసంగులు అనే విషయం అప్పటికప్పుడు ప్రూవ్ అయిపోయింది. అది టాపిక్ ఇప్పుడు. ఇంక ఈవేళ నుంచి మొదలుపెట్టి జూన్ జూలై అంతా మీరు చాలా ఓపిక పట్టాలి. ఇంతవరకు ఓపిక పట్టారు, ఆత్మ స్వయం ప్రకాశము అని తేలింది. మళ్ళీ రెండు నెలలు ఓపిక పడితే ఆత్మ అసంగము అని తేలుతుంది. అక్కడికి 1916 మనం సద్వినియోగం చేసినట్టు అవుతుంది. అవతారిక నను స్వప్నే న కరోతి పుణ్యపాపే తయో ఫలమేవ పశ్యతి ఇది కథమవగమ్యతే అది అని ఒక శంక. అవతారిక ఒకటి మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు స్వప్నం చూస్తున్నారు, స్వప్నానికి మీరు సాక్షి కదా, స్వప్నానికి మీరు సాక్షి. ఆ స్వప్నంలో మీరు సుఖాన్ని దర్శిస్తున్నారు, దుఃఖాన్ని దర్శిస్తున్నారు. అదే కదా ఇంతవరకు జరిగిన పాఠమే, అది ఆత్మ స్వయం ప్రకాశము. కాబట్టి స్వప్న సాక్షిగా మీరు పుణ్యపాపములను, వాటి పుణ్యపాపముల యొక్క ఫలమైన సుఖ దుఃఖములను మీరు స్వప్నంలో దర్శిస్తూ ఉన్నారు. కానీ స్వప్నంలో మీరు కొత్తగా పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ చేయుటలేదు. మీరు స్వప్నంలో కాశీ వెళ్ళొచ్చారనుకోండి, పుణ్యం చేసినట్లు అవుతుందా? అవదు. స్వప్నంలో ఎవరిదో డబ్బు ఎగ్గొట్టారనుకోండి, పాపం చేసినట్టు అవుతుందా? అవదు. కాబట్టి స్వప్నంలో పుణ్యపాపములను చేయటం లేదు, పుణ్యపాపముల మూలంగా కలిగే సుఖ దుఃఖములకు మాత్రమే మీరు సాక్షిగా ఉన్నారు అని ఇంతవరకు చెప్పడం అయినది. ఇది కథమవగమ్యతే, ఆ సంగతి మనకు ఎలా తెలుస్తోంది? ఎందుకంటే స్వప్నంలో పుణ్యపాపాలను చేస్తున్నాడేమో వీడు. ఇప్పుడు స్వప్నంలో ఎవరినైనా తిట్టారనుకోండి, పాపం చేసాడేమో. స్వప్నంలో దానం చేశారనుకోండి, పుణ్యం చేసాడేమో. ఇప్పుడు పురాణాల్లో ఎలా చెప్తారంటే, వీడికి ఏదో మరో దృష్టితో ఉండి నారాయణ అన్న వైకుంఠానికి వెళ్ళిపోతాడని చెప్తారు.
నారాయణ అంటే చాలు, వైకుంఠానికి వెళ్ళిపోతాడు. మా చిన్నప్పుడు ఏమని చెప్పారంటే, కొంతమంది దొంగలు ఉన్నారు, దొంగలు బందిపోటు దొంగలు, వాళ్ళు సంస్కృత భాషలో మాట్లాడుకుంటారు, వాళ్ళు సంస్కృతం దొంగలు. వాళ్ళు ఏమంటారంటే, నదీం తరామహ ధనం హరామహ జనేభ్యో ధనం హరామహ. నదిని దాటి ఆవల ఒడ్డున గ్రామంలో ఉన్న జనుల దగ్గర నుండి ధనమును మేము అపహరిస్తున్నాము అంటారు. తరామహ అంటే మేము దాటుతున్నాము, అపహరిస్తున్నాము, హరామహ ఇలా అంటున్నప్పుడు రామహ అన్నట్టయిందిగా, తరామహలో రామహ ఉందిగా, హరామహలో రామహ ఉందిగా. కాబట్టి రామనామాన్ని వీళ్ళు జపించినట్లయినది కనుక వాళ్ళకి ఆ బందిపోటు దొంగతనం యొక్క పాపం అంతా పోవడమే కాకుండా వాళ్ళ కోసం వైకుంఠ ద్వారాలు సిద్ధంగా తెరుచుకుని ఉన్నాయి అని చెప్పారు. అది నేను చిన్నప్పుడు 10 ఏళ్ళప్పుడు విన్న పాఠం. అది ఎలా ఉంది, అతిశయోక్తికి దృష్టాంతంగా చెప్పచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ విని విని స్వప్నంలో కాశీయాత్ర చేసినా పుణ్యం వచ్చేస్తుందని చెప్తారు. తర్వాత స్వప్నంలో కూడా కాశీలో మీరు యాదగిరిగుట్ట వెళ్ళి అక్కడ రాత్రి పడుకున్నారనుకోండి, అక్కడ యాదగిరిగుట్టలో నిద్రపోయిన రోజున మీకు నరసింహస్వామి కనపడితే సంతోషంగానే అక్కడ ఏదో దొంగతనాలు అవి చేసినట్టుగా మీకు స్వప్నం వచ్చిందనుకోండి, మీరు దుఃఖపడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వచ్చాయి ఏమిటి, నేను ఇవన్నీ చేశానా ఏమిటి. కాబట్టి ఈ రకంగా స్వప్నంలో ఉన్నవాటి కూడా తన యందు కర్తృత్వాన్ని ఆరోపించుకునేటువంటి లక్షణం మనుషుల్లో ఉంటుంది. అందుగురించే ఈ ప్రశ్న ఉపపన్నము, లేకపోతే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి స్వప్నంలో పుణ్యపాపములను వీడు చేయుటలేదు, కేవలము పుణ్యపాపముల ఫలమైన సుఖ దుఃఖముల సాక్షి మాత్రమే అని మీకు ఎలా తెలిసింది. ఇది కథం అవగమ్యతే. ఓకే, యథా జాగ్రత్తే తథా కరోతి ఏమ స్వప్నేపి తుల్యత్వాద్ దర్శనస్య. ఏమంటే జాగ్రత్త అవస్థలో వీడు సాక్షిగానే ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు, జాగ్రత్త అవస్థలో దేహం చేస్తోంది, వీడు సాక్షిగానే ఉన్నాడు. కానీ జాగ్రత్త అవస్థలో వీడు కర్త అని అందరూ అనుకుంటున్న విషయమే. మరి జాగ్రత్త అవస్థలో కర్త అయినప్పుడు స్వప్నావస్థలో కూడా సేమే ఉంటుంది, అక్కడ సాక్షిగానే ఉంటాడు, అక్కడ వీడు చేస్తున్నట్టు అనిపించదు. కానీ వీడు అక్కడ వీడు చేస్తున్నట్లే అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తలో ఎలా అయితే కర్త అయినాడో స్వప్నంలో కూడా అలాగే కర్త అవుతాడు అని పూర్వపక్షం. ఇత్యత ఆహా, దీనికి తిరస్కారంగా అబ్బెబ్బే అలాగ కాదు అని మంత్రం చెప్తున్నారు. ముందు స్వప్నం గురించి చెప్తున్నారు, స్వప్నంలో వీడికి పుణ్యం లేదు పాపం లేదు. ముందు స్వప్నం తేల్చి తర్వాత జాగ్రత్తకు వస్తారు. వీడు స్వప్నంలోనే కర్తని భోక్తనే అని అనుకుంటుంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ప్రారంభం ఏమంటే అందరూ కూడా స్వప్నం సత్యం అనుకుంటారు. స్వప్నం తెల్లవారుజామున వచ్చిన కళలు సత్యమవుతాయనుకుంటారా, అనుకోరా, అనుకుంటారు. అది కొంచెం గట్టిగా అనుకున్నారనుకోండి, అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే తెల్లవారుజామున వీడికి లాటరీ తగిలినట్టుగా కళ వచ్చింది. అందుకోసం మొన్నటి పొద్దున్నే అప్పు సొప్పు చేసి 10,000 రూపాయలు లాటరీ టికెట్లు కొని పెట్టుకున్నాడు. చూడండి, స్వప్నంలో తెల్లవారుజామున కాశీ వెళ్ళినట్టు కల వచ్చింది. వెంటనే ఉద్యోగానికి లీవ్ అప్లై చేసి కాశీ వెళ్ళొచ్చాడు. కాశీ వెళ్ళడానికి 10 రోజులు పడుతుంది. కాశీ వెళ్ళొచ్చాడు. కాశీ వెళ్ళి ఏం చేస్తారు, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ కాశీ? అసలు మీకు ఏదైనా అసలు కాశీ అంటే ఐడియా ఉందా? కాదు, గంగా స్నానం. కాశీలో గంగ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీకు? అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? కాబట్టి ఈ స్వప్నాన్ని సత్యం అనుకోవటంలో ఎన్నెన్నో దోషాలు ఉన్నాయి. జాగ్రత్తే మిథ్యం తెలుసుకోవాల్సింది పోయి స్వప్నాన్ని సత్యమని అనుకోవటం చాలా పొరపాటు కదా. కానీ వీడి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఇక్కడ అక్కడ సమానంగానే ఉంది కాబట్టి కర్తృత్వం ఆత్మయందు ఉంటుందేమో ఇత్యత ఆహ, అందుకోసం చెప్తున్నారు. సయత్తత్ర కించిత్ పశ్యతి తేన అనన్వాగత. వీడు ఈ పురుషుడు అంటే ఆత్మస్వరూపుడు తత్ర అంటే ఆ స్వప్నమునందు దేనిని చూచినా అది వీడిని వెంటాడదు.
పెళ్ళి వెంటాడదు. ఇప్పుడు సినిమాల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, సినిమాల్లో నాయకులు నాయికలు కథ, పూర్వకాలం ప్రతి సినిమాలో లాస్ట్నే కథానాయకుడు కథానాయిక వివాహంతో శుభం అని పూర్తయ్యేది. సినిమాలు అలా ఉండేవి. అక్కడ ఎవరో ఒక నాయకుడో నాయికో చెప్పారు, నేను సినిమాలో 125 సార్లు పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్ళి అంటే వాళ్ళు అక్కడ మండపం అది పెట్టేసి అన్నీ యథాప్రకారంగా పూర్వం పండితులను కూడా తీసుకెళ్ళేవారు, వేద పండితులను మంచిగా మంత్రం చెప్పి వాళ్ళని తీసుకెళ్ళేవారు. కాబట్టి అలాగ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆ పెళ్ళిళ్ళు వీళ్ళని వెంటాడతాయా? వెంటాడవు. ఆ పెళ్ళికి సంబంధించిన ఆ షూటింగ్ అయిపోయిన వెంటనే కాల్ ఏదో టేక్ ది సీన్ అది వాడు డైరెక్టర్ అప్రూవ్ చేసేస్తే అక్కడ ఉన్న మండపాన్నంతని కూడా వాళ్ళు వర్కర్స్ వచ్చి పట్టుకుపోతారు. వీళ్ళేమో మేకప్ అంతా తీసి పారేస్తారు, ముఖానికి పూసుకున్న రంగంతా తీసేస్తారు. ఆఖరు ఆ తర్వాత ఇంక మళ్ళీ ఆ పెళ్ళిళ్ళు వెంటబడవు. ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళు వెంటాడి మళ్ళీ విడాకులు ఇలా ఏముండదు, లేకపోతే కాపురం చేయడం నేను నీకు భార్యని నువ్వు నాకు భర్తవివే ఉండవు, అవన్నీ పోతూ ఉంటాయి. అనన్వాగత అంటే అర్థం అది, అన్వాగత నా అది వెంటబడేది కాదు ఇది. అలాగే స్వప్నంలో వీడు ఏది చూస్తే దానికి ఇవి అది వెంటబడదు. సో భాష్యకారులు ఏమంటారు చూడండి, సహ ఆత్మ అగో ఆ ఆత్మ గలదు అది యత్కించిత్ తత్ర స్వప్నే పశ్యతి పుణ్యపాప ఫలం. ఆ స్వప్నంలో ఈ ఆత్మ ఏది చూస్తే సుఖాన్ని చూడొచ్చు దుఃఖాన్ని చూడొచ్చు, అదంతా కూడా పుణ్యపాపముల ఫలమే. అంచేతనే ప్రారంధము కర్మఫలము సుఖము దుఃఖము ఇవేవి ఆత్మకి ఇవే ఉండవు, ఇవన్నీ కూడా కల్పితమైన జీవుడికే ఉంటాయి. మరి వీళ్ళు తెలుసుకోరు, వచ్చిన కర్మ ఏమిటంటే తెలుసుకోరు. సో ఆత్మకి ఇవే ఉండవు. సో ఇవేమీ కూడా వీడు స్వప్నంలో ఇవన్నీ చూస్తున్నాడు, పుణ్యపాప ఫలములైన సుఖ దుఃఖములను చూస్తున్నాడు. అయితే అనన్వాగత అననుబద్ధ తేన దృష్టేన భవతి. తేన అంటే ఆ పుణ్యపాప ఫలమైన సుఖ దుఃఖముచే అనన్వాగత అననుబద్ధ భవతి, వాటి చేత వెంటాడబడేవాడు అగుట లేదు. అంటే అర్థం ఏంటి, నా ఏవ అనుబద్ధో భవతి, వాటి చేత వెంటాడబడేవాడు అగుటనే లేదు, అవి వీడిని వెంటాడుట లేదు. నిజంగా స్వప్నంలో యథార్థంగా చేసుంటే వెంటాడుండేవి. ఆయన అంటున్నారు, యది స్వప్నే కృతమేవ తేన స్యాత్ తేన అనుబద్ధ్యేత హి, బికాజ్ యథార్థంగా స్వప్నంలో చేసాడు అనుకోండి అప్పుడు అది వీడిని వెంటాడుతుంది. మీకు నేను ఒక జరిగిన వృత్తాంతం మీకు చెప్తా, ఒక లీగల్ కేసు. సోమ్నాంబులిజం అని ఉంది, అంటే నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఒకడు నిద్రపోతున్నాడు, నిద్రలోనే లేచి నిలబడ్డాడు, నిద్రలోనే కత్తి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కత్తి ఒకటి పట్టుకొచ్చాడు. ఈ నాన్ వెజ్ భోజనం చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళ కిచెన్లో మంచి పదునైన ఆయుధాలు ఉంటాయి. మన ఇళ్లలో ఉండే కత్తులు మామిడి పండు కోసుకుందుకు కూడా సరిగ్గా పనికిరాకుండగా దాంతో పొడిస్తే చిన్న సూపర్ఫిషియల్ గాయం అవుతుంది తప్ప ప్రాణభయం ఉండదు. కానీ నాన్ వెజ్ దాంట్లో మంచి పదునైన ఆయుధాలు ఉంటాయి. సో అటువంటి ఆయుధం ఒకటి పట్టుకున్నాడు, పట్టుకుని ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒకడిని మర్డర్ చేసేసాడు. చేసేసి ఆయుధం అక్కడ పడేసి పోయి పడుకుని నిద్రపోయాడు. మొన్నటి పొద్దున్న వీడిని లేచాడు, అందరితో పాటు వీడు దుఃఖించాడు. తర్వాత ఏం తెలిసిందంటే వీడి బట్టలను బట్టి ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా చేసి వీడే చేశాడు. కానీ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ హీ హ్యాజ్ సోమ్నాంబులిజం, నిద్రలో నడిచే అలవాటు ఉంది. తర్వాత దేర్ఫోర్ టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ హీ వాజ్ రిలీజ్డ్, కేసు కొట్టేశారు. సోమ్నాంబులిజం ప్రూవ్ అయితే కేసు కొట్టేశారు. తర్వాత హాకీ ఆడుతున్నారు, ఐస్ హాకీ ఆడుతూ ఉంటారు. ఐస్ హాకీలో వెరీ పవర్ఫుల్ గేమ్ ఇట్ ఈస్, మీకు చూస్తే తెలుస్తుంది. దాంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా పడిపోతారంటే చాలా పవర్ఫుల్ వెపన్ ఆర్మర్ కవచాలు తొడుక్కుని ఆడతారు. అయినా కూడా
ఒకడి మీద ఒకడు పడ్డాడు, ఆ పడ్డంలో ఏవో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్ వైలేట్ చేసి పడ్డాడు. ఆ పడ్డంలో వాడి తల వెళ్ళి గోడకి తగిలింది, కంకషంతో వాడి ప్రాణం పోయింది. వీడి మీద మర్డర్ ఛార్జీ తీసుకొచ్చారు. కొంత చర్చ, అంటే ఇండియాలో అయితే కేసు 30 ఏళ్ల తర్వాత సెటిల్ అవుతుంది, ఏది మీకు అసలు జ్యూరిస్ప్రూడెన్స్ ఏమీ అర్థం కాదు. ఇప్పుడు తందూరి మర్డర్ కేసు ఏమైంది, ఇంకా అది ఆ ట్రయల్లో ఉంది. అలాగుంటాయి అవి, ఏం తెమలవు, ఏది కూడా ఒక కొలిక్కి రాదు. దాంతో జ్యూరిస్ప్రూడెన్స్ యొక్క ప్రిన్సిపల్స్ మీకేమీ అర్థం కావు, ఎందుకంటే అసలు ఏ కేసు తేమలదు. కానీ అమెరికాలో కేసులు టక్ 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 సెటిల్ అయిపోతాయి, వితిన్ 2 ఇయర్స్ అది కన్విక్షన్కి వచ్చి మర్డర్ వాడిని ఉరి తీసేస్తారు కూడా. 2 ఏళ్ళు అయినప్పటికీ అన్నీ అయిపోతాయి, 2 ఏళ్ళు అదే లేటు. కానీ ప్రొసీజర్స్ ఏవో ఉంటాయి. కాబట్టి ఏమైందంటే, వీడు ఈ హాకీ కేసు నేను ఫాలో అయ్యాను, వాడికి మర్డర్ ఛార్జ్ వచ్చింది. ఫైనల్గా హీ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ మర్డర్ ఛార్జ్ అండ్ పనిష్డ్ ఫర్ వైలేషన్ ఆఫ్ ది గేమ్ రూల్. ఆ గేమ్ రూల్ని వైలేట్ చేసి ఎదరవాడి మీద పడ్డాడు కాబట్టి వాడికి ఏదో 6 మాసాల శిక్ష విధించి, అది కూడా కమ్యూనిటీ సర్వీస్ కింద కమ్యూట్ చేసేసి పంపించేశారు. ప్రీ మెడిటేటెడ్ మర్డర్ కాదు అది. కాబట్టి ఇంటెన్షన్ ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అయితే మటుకు వాడు చావకపోయినా వీడు మెడిటేట్ చేసాడు కనుక మర్డర్ని వీడు గురిశిక్ష వేస్తారు. ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. స్వప్నంలో వీడు చేశాడా లేదా, చేయలేదు. ఎందుకంటే ఒకవేళ చేసి ఉంటే తేన అనుబద్ధ్యత అది వీడిని వెంటాడి ఉండేది. స్వప్నాదుత్థిత అపి సమన్వాగత స్యాద్. స్వప్నం నుంచి వీడు నిద్ర లేచిన తర్వాత కూడా ఆ కర్మ వీడి కర్మచే వీడు వెంటాడబడి ఉండేవాడు. నచతల్లోకే స్వప్నకృత కర్మణ అన్వాగతత్వ ప్రసిద్ధి. కానీ లోకంలో మీరు చూసుకుంటే స్వప్నంలో చేసిన కర్మలన్నీ నన్ను వెంటాడుతున్నాయి, వాటి కర్తను నేనే, వాటి సుఖదుఖాలు నేనే అనుభవిస్తున్నాను అని ఎవడో అనుకోవట్లేదు. పైగా లోకంలో ప్రసిద్ధి ఏమనుందంటే, స్వప్నకృత కర్మలు మనల్ని వెంటాడటలేదనే లోక ప్రసిద్ధి కూడా కలదు. ఎందుకో తెలుసునండి, నహి స్వప్నకృతేన ఆగస ఆగస్కారిణం ఆత్మానం మన్యతే కశ్చిత్. ఒకడు స్వప్నంలో ఏదో పాపకర్మని చేసినాడు, చేసి నిద్ర లేచిన తర్వాత నేను పాపకర్మని చేశాను, నేను పాపిని అని అనుకుంటున్నాడా? అలా అనుకోవటం లేదు, మనకు బాగా తెలుసున్న విషయం. నచ స్వప్న దృశ ఆగశ్రుత్వా లోక తంగర్హతి పరిహరతి వా. తర్వాత నేను నిన్న స్వప్నంలో తప్పు పని ఎదరవాడు సొమ్ము అపహరించ ఎవడదో బంగారం ఉంటే అపహరించానండి నిన్న రాత్రి స్వప్నంలోని వీడు కళ చెప్పాడు అనుకోండి, చెప్తే అదిగో స్వర్ణ స్తేజం చేశాడు, బంగారాన్ని అపహరించాడు, మహాపాపి, కాబట్టి వీడిని ముట్టుకోవద్దు, వీడికి అన్నం పెట్టద్దు, వీడిని పట్టుకుని తిట్టండి అని అలా చేస్తున్నారా లోకంలో? చేయట్లేదు. వాళ్ళు కూడా నవ్వేసి ఊరుకుంటున్నారు. కాబట్టి లోక ప్రసిద్ధి ఎలా ఉన్నదంటే, స్వప్నంలో చేసిన కర్మ చేత ఎవడూ కూడా అనుబద్ధుడు అంటే వెంటాడబడేవాడు అగుటలేదు. అత అనన్వాగత ఏవ తేన భవతి. తేనా అంటే ఆ స్వప్నకృత కర్మ చేత వీడు వెంటాడబడేవాడు అగుటలేదు. కాబట్టి ఒక అంశం మనకి సెటిల్ అయిపోయింది, ఏమిటంటే స్వప్నము చేత స్వప్నముతో ఆత్మకు సంగము లేదు. కాబట్టి ఈరోజు పాఠం ఏం తేల్చామంటే, స్వప్నానికి చెందినంత వరకు ఆత్మ అసంగము అని తేలింది కదండి. మళ్ళీ సోమవారం నాడు కంటిన్యూ చేద్దాం ఈ పాఠం. ఓం పూర్ణమదః.